అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చిన్న కోడలికి ఇచ్చిన ఇంటి పెత్తనం కథలోకి వెళ్ళబోయే ముందో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా రామకృష్ణయ్యకి ఆయన పద్దెనిమిదవ ఆటే తల్లిదండ్రులు పోయారు ఆ తర్వాత పంతొమ్మిదవ ఏట రామకృష్ణయ్యకి ఒక తోడుండాలని శారదనిచ్చి వివాహం జరిపించారు చుట్టాలు బంధువులు ఆ తర్వాత రామకృష్ణయ్య వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు అలా వ్యవసాయాన్ని నమ్ముకున్న రామకృష్ణయ్య తల్లిదండ్రుల ద్వారా ఆయనకంటూ వచ్చింది ఒక ఇల్లు ఆ తర్వాత ఒక రెండెకరాల పొలం ఇక రామకృష్ణయ్య రెక్కల కష్టం మీద బ్రతికే మనిషే ఆ రెండెకరాలకి తోడు ఒక మూడెకరాలు తీసుకొని వాటిని కూడా కౌలికి వేస్తూ ఇది సొంతం చేసుకుంటూ కుటుంబాన్ని సాగించుకుంటూ వస్తున్నాడు ఆయన అయితే ఈలోపు శారద గర్భవతి అయిందే గర్భవతి అయిన శారద రామకృష్ణయ్యలకు పిల్లలంటే చాలా ఇష్టం దాంతో వరుసగా ముందు మూడు కాన్పుల్లోనూ ముగ్గురు కొడుకులు పుట్టారు పెద్దవాడి పేరు రఘు రెండో వాడి పేరు రవి మూడోవాడి పేరు రాము అని పెట్టుకున్నారు ఆ తర్వాత మూడు కాన్పుల్లోనూ ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు పెద్దమ్మాయి పేరు సరోజ రెండో అమ్మాయి పేరు శుభ మూడో అమ్మాయి పేరు హేమ అని పెట్టుకున్నారు ఇక ఇలా కాలచక్ర భ్రమణంలో రోజులు తరలిపోతూ ఉన్నాయి పిల్లలు చాలా బాగా చదువుకుంటారు మగపిల్లలు ముగ్గురు ఇక ఆడపిల్లల విషయానికి వస్తే పొట్ట పొడిస్తే అక్షరం రాదు శారద మగపిల్లల్ని తక్కువని ఆడపిల్లల్ని ఎక్కువని గారాబం చేసే తల్లి కాదు పిల్లలు ఆరుగురన్నా భార్యాభర్తలకు పంచ ప్రాణాలు పిల్లల్ని గారాబాలు చేయటం ఎత్తి నెత్తి మీద పెట్టేసుకోవటం ఇలాంటివి ఆవిడ హిస్టరీలోనే లేవా ఇక శారదకు పుట్టింటి వాళ్ళు ఆ రోజుల్లో కానుకలు ఏమీ ఇవ్వలేము అనే స్థితిలో లేని వాళ్ళు కాదు మంచిగా వాళ్ళు అన్ని విధాలా కలిగి ఉన్నవాళ్లే దాంతో రామకృష్ణ అడక్కపోయినా శారదకి ఒక ఎకరం పొలం పెట్టి అలాగే ఒక పాతి కాసులు బంగారం పెట్టారు ఆ తర్వాత రామకృష్ణయ్య ఆ పొలం మీద వచ్చే కవులతోనే శారద పుట్టింటి ఊళ్ళోనే ఆ ఎకరానికి తోడు ఇంకొక ఎకరం కొన్నాడు రేపు ఏదో ఒక రోజుకి అది అక్కరకు రాపోతుందా అనేది ఆయన నమ్మకం ఇక ఆయన కాయ కష్టం మీద ఈ రెండెకరాల పొలానికి తోడు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పగలనక రేయనక కష్టపడి మొత్తానికి ఎకరాల పొలం చేశాడు రామకృష్ణయ్యకి అప్పటికే చిన్న వయసులోనే షుగరు బీపీ అలసరు ఆరోగ్యం బాగుండేది కాదు మొదటి నుంచి కూడా రామకృష్ణయ్య చాలా నలతగా ఉంటూ ఉండేవాడు చిన్నప్పటి నుంచి ఇక వయసు ముద్రిపోవటం దానికి తోడు చిన్న వయసులోనే పిల్లలు బాధ్యతలు మీద పడిపోవటం తల్లిదండ్రులు పోయి కుంగిపోవటంతో ఆరోగ్యం చాలా పాడైపోయింది ఇక పెద్దవాడు రఘు అలా టెన్త్ క్లాస్ అయిపోయి ఇంట్లో కాని పిల్లలు ఉన్నారో లేదో రామకృష్ణయ్య కాస్త గుండాగి చచ్చిపోయాడు శారద అయిపోయినట్టు అయిపోయింది ఏం చేయాలో ఏంటో ఏమీ అర్థం కాలేదో ఎటు చూసిన పరిస్థితులన్నీ చీకట్లు కమ్మేసినట్టు అనిపించాయి అయితే శారద పుట్టింటి దగ్గర ఉన్న శారద వదెనలో అలాగే వచ్చి వాళ్ళ అన్నలు కలిసి కూర్చున్నారు అక్కడ కూర్చున్న వాళ్ళల్లో శారద పుట్టింటి వాళ్ళు వచ్చి మొత్తానికి మా దగ్గరికి రామ్మ మా దగ్గర ఉండు కానీ అన్నారు ఆ మాటకి శారద ఏదో ఒకటి ఆలోచించుకొని రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాను టైం ఇమ్మందే ఇటు రామకృష్ణ వైపు బంధువులు మా దగ్గరికి రా శారద అని వాళ్ళు తెష్టిసి కూర్చున్నారు అయితే శారదకి నడిరాత్రి కాడ ఎండాకాలం కావటంతో గొంతు పిడచకట్టుకుపోయి నిద్రలో నుంచి మేల్కొంది శారద తండ్రిపోయిన దగ్గర నుంచి దిగులుగా ఉంటుందని ముగ్గురు మగపిల్లలు తల్లికి అస్సలు నేడలాగా ఉంటూ తల్లి వెనకాలే తల్లి లేస్తే చిట్టుకుమని నిద్రలేస్తారు ఆడపిల్లలు ఆతమర్చిపోయి నిద్రపోతున్నారు శారద కొండలో మంచినీళ్లు కాసిన తాను తాగి పిల్లలు ముగ్గురికి తాగిచ్చి వస్తూ ఉండగా గుసగుసగా వీళ్ళు మాట్లాడుకునే మాటలు వినిపించినాయి ఇంతకీ మా చెల్లెల్ని ఇక్కడికెందుకు తీసుకురమ్మనమన్నావే అని శారదా వాళ్ళ అన్నలు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటుంటే నేనేమైనా పిచ్చిదా అని అనుకుంటున్నావా నీ చెల్లెలకి ఎకరాల పొలం ఉంది శుభ్రంగా మన పెద్ద కూతుర్ని రెండో కూతుర్ని నీ మేనల్లుళ్ళ మీదకి ఉసిపొలిపితే శుభ్రంగా ఇక వేరే వాళ్ళకి ప్రేమలు గేమలు అని లేకుండా పొద్దున ఏ ఇంజనీర్లో చదివిచ్చేస్తే కానీ కట్నం లేకుండా శుభ్రంగా అల్లుళ్ళు మన చేతి కిందకు వచ్చినట్టే ఆ రెండెకరాల పొలం మన పొలంలో పోద్ది అని చెప్పింది శారద పెద్ద వదిన అయితే నా కూతురు లేనంత మాత్రాన నాకు అన్యాయం చేస్తావా అంది శారద రెండో వదిన ఎందుకు అన్యాయం చేస్తాం ఇక దానికి ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు ఆ మాట మర్చిపోకు నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు దాని పెద్ద కూతుర్ని రెండో కూతుర్ని ఇచ్చి చేసుకుంటే ఇక్కడ దాని మొగుడు ఒక ఐదు ఎకరాల పొలం చేసే పోయాడు ఆ ఎకరాలు ఒక్కో కూతురికి రెండే ఎకరాలు కాడికి అది పెట్టకపోదు మూడో వాడిని పాలేరు కింద మూడో దాన్ని మనిషి కింద దీన్ని మన ఇద్దరిళ్లల్లో వంట మనిషి పని మనిషి కింద పెట్టుకుంటే సరిపోయా అని చెప్పుకున్నారు పేగులు తెగిపోయినంత దుఃఖం ఆవరించేసింది శారదనే తిరిగి వస్తూ ఉండగా ఇటు వసారాలో పడుకున్న రామకృష్ణ వైపు బంధువులు రామకృష్ణయ్యకి చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అయ్యేవాళ్ళు పెళ్ళాలతో సహా పడుకొని గుసగుసగా వాళ్ళు చూస్తేనేమో ఎలాగోలాగా ఒకళ్ళు ఆస్తి రాయించుకోవాలని ఒకళ్ళు నగలు కొట్టేయాలని ఒకళ్ళు పొలాలు కొట్టేయాలని ఒకళ్ళు ఇల్లు కొట్టేయాలని ఇలా చెప్పుకోవటం వినేసింది శారద దాంతో ఇక ఒక్కటే ఆలోచించుకుందే నాకు ఒక మూడు నెలలు నుంచి ఐదు నెలల వరకు సమయం కావాలి ఎందుకంటే నేను ఆయన పోయిన ఇంట్లో కొంతకాలం ఉందామనుకుంటున్నాను ఆయన జ్ఞాపకాలు నన్ను తరిమేస్తున్నాయి నేనే కబురు పెడతాను కబురు పెట్టిన తర్వాత అందరూ వద్దురుగానే వచ్చిన తర్వాత పిల్లల్ని తీసుకొని ఎవరి దగ్గరికి రావాలనేది ఆలోచించుకొని తప్పకుండా మీ దగ్గరికే వస్తానని ముందు అందరినీ సాగనంపింది అలా అందరూ వెళ్ళారో లేదో మూడో కంటికి తెలియకుండా శారద ఒకటే నిర్ణయించుకుంది ఆ ఊళ్ళో రామకృష్ణయ్యకి తెలిసిన ఒక స్నేహితుడున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి పడి ఆయన పేరు కృష్ణమూర్తి చాలా మంచివాడు ఆయన భార్యకి ఆయనకి జరిగిందంతా చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది శారద పాపిష్టి మంద పురుగులు పడిసస్తారు మగ మనిషి పోయాడనే పాటికి ఆడది అంత తేలికైపోయింది అనేసింది కృష్ణమూర్తి భార్య నువ్వేం బాధపడకు చెల్లెమ్మా ఏం చేద్దాం అనుకుంటున్నావంటే ఇంకా ఆయనే లేనప్పుడు నేను ఈ ఊళ్ళో ఉండాలనుకోవట్లేదు అన్నయ్య పెద్దబాబు నీ చదువు ఇంకా ఎన్నాళ్ళు ఉంది కన్నా అని అడిగింది అడిగితే ఇప్పుడు నేను ఇంటర్ చదవాలమ్మా తర్వాత ఇంజనీరింగ్ చేయాలి ఆ తర్వాత పీజీ చెయ్యాలి మొత్తం నాదొక ఎనిమిదేళ్ళు చదువు ఉంది అని చెప్తే చిన్నాడు అలాగే తొమ్మిదేళ్ళు ఉంది చెప్పాడు అయితే పీజీ చెయ్యకపోతే ఎన్నాళ్ళు ఉంటుందిరా నాన్న అని అడిగితే ఆరేళ్ళు ఉంటుంది మావయ్య అని చెప్పుకొచ్చాడు పెద్దబ్బాయి అయితే సరే అన్నయ్య ఇక్కడ దాకా వచ్చాక నా బిడ్డలకు మించి నాకేది ఎక్కువ కాదో పడువుకి ప్రాణం ఇచ్చేవాడు నా భర్త మేమేంటి మా వంశం ఏంటి నా ఇల్లు ఏంటి నేను మెట్టిన ఇల్లు నాకు ఉన్నటువంటి ఆయన అప్పచెప్పిన పరువు ప్రతిష్టలకి ఏ రోజుకి నేను కలంకం తీసుకురాలేను కాబట్టి ఆయన నాకు ఇచ్చిన ఐదెకరాల పొలం మేము కొత్తిల్లు కట్టుకుందామని కొనుక్కున్న ఒక స్థలం మేము ఇప్పుడు ఉంటున్న ఇల్లు వెంటనే అమ్మేసే అన్నయ్య మంచి రేటు కమ్ము అలాగే నా పుట్టింటి ఊళ్ళో ఉన్నటువంటి రెండెకరాల పొలాన్ని కూడా నాకు మంచి రేటుకి మూడో కంటికి తెలియకుండా అమ్మి పెట్టన్నయ్య రిజిస్ట్రేషన్కి నేను ఎవరికీ తెలియకుండా వచ్చి రిజిస్ట్రేషన్ చేసి వెళ్తాను నాకు కాస్త ఈ ఊరు దాటిందాక నువ్వు అండగా ఉండవు అని అడిగింది శారద నేనెక్కడికి వెళ్తానమ్మా అని మంచి రేటుకి ఆవిడ ఉంటున్నటువంటి ఇల్లు ఆవిడ చెప్పిన స్థలం అలాగే ఆవిడకు ఉన్నటువంటి ఇక్కడ ఐదెకరాల పొలం ముందు అమ్మి పెట్టాడు కృష్ణమూర్తి ఆ డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్లోకి చేర్చుకుందే ఆ పాతికాసుల బంగారాన్ని లాకర్లో పడేసిందే మెళ్ళో ఒంటిపేట గొలుసు చేతికి ఆ చేతికి ఒక గాజు ఈ చేతికి ఒక గాజు చెవుల కమ్మలో వేలుకి రామకృష్ణయ్య పెట్టిన ఉంగరం తప్ప ఏమీ లేకుండా మిగతాయి మొత్తం కూడా ఒలిసి నల్లబూసలు అలాంటి ఉంటే అవి కూడా పడేసింది నా పిల్లలు వాళ్ళు కావాలని మాకు పుట్టలేదన్నయ్య మేం కావాలని వాళ్ళని కన్నాం కొడుకులు సొమ్ము కూతుళ్ళకు పెట్టాలనో కూతుళ్ళని కొడుకుల మీద పడేసి బతకాలనుకునే తల్లినో కాదు నేను మగపిల్లల్ని అన్యాయం చేయాలనో ఆడపిల్లల్ని ఎత్తికెక్కించుకోవాలనుకున్న తల్లినో కాదు నేను నా బిడ్డల్ని బ్రతికించుకోవాలి వాళ్ళకంటూ ఒక విలువ ఉండాలి వాళ్ళనంటూ ఈ సొసైటీలో నిలబెట్టాలి ఆడపిల్లలకి రేపు పెళ్ళిళ్ళు చేసి పంపించాలి నా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి నా మెట్టినింటి పరువు ప్రతిష్టలు కుల గౌరవాలు నేను కోడలుగా నిలబెట్టాలే తప్ప తీయకూడదు నా భర్తేంటి ఆయన వంశం ఏంటి ఆయన పుట్టిమే పెరిగినటువంటి వాళ్ళ ఇల్లు వాకిలి తల్లి తండ్రులు అంటే అలాంటి వాళ్ళకి కళంకం తీసుకురాలేను అని శారదా డబ్బులు మొత్తం పోగు చేసేసుకొని మొత్తానికి ఆ డబ్బులన్నీ బ్యాంక్ అకౌంట్లో వేసుకొని చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళుతుందో కూడా తెలియకుండా ఆ ఊరు నుంచి వెళ్ళిపోయి కృష్ణమూర్తికి మాత్రం అప్పుడప్పుడు ఉత్తరం రాస్తానన్నయ్య నీ క్షేమ సమాచారాలు నాకు తెలియచేయి నువ్వు నేనుండే చోటు అడ్రస్ నీకు పంపిస్తాను ఎప్పుడైనా ఈ చెల్లెల మీద దయగలిగితే వచ్చి ఈ చెల్లెల్ని నీ స్నేహితుడి పిల్లల్ని చూసి వెళ్ళగలవు మమ్మల్ని ఒకటే ఒకటి మాత్రం బాగా అన్నయ్య ఆయన ఉన్నంతకాలం నాకు చాలా వరకు నా వాళ్ళెవరు పరాయి వాళ్ళెవరు అనేది తెలియలేదు నాలాంటి చాలామంది ఆడవాళ్ళు ఒక బిడ్డున్నా పది మంది బిడ్డలున్నా పుట్టింటి వాళ్ళు చూస్తారనో అత్తింటి వాళ్ళు చూస్తారనో ఆదరిస్తారనో భర్త పోయిన తర్వాత అనుకునే బ్రతుకుతూ ఉంటారు ఆ తప్పు ఎప్పుడూ చేయకూడదు నిజానికి ప్రపంచం మొత్తం స్వార్థపూరితమైందేనని నేను ఈ రోజున తెలుసుకున్నాను ఎవరైనా అవసరం కోసం డ మనుషులు ధనం మూలం ఇదం జగత్ అన్నట్టు తయారయ్యారు మనుషులు డబ్బు ఉంటేనే విలువ డబ్బు లేకపోతే ఆ విలువ లేదు మనుషులకి సంస్కారం లోపించిందే అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఆదరణ కావాలనుకోవటం తప్పు ఆదరణ అనే మాట ఏ రోజు కరువైంది వెళ్ళిపోతున్నానని పిల్లల్ని వెంట పెట్టుకొని ఆయన ఆమె వచ్చి ట్రైన్ ఎక్కిస్తే అక్కడ నుంచి శారద పిల్లలతో సహా సిటీకి వచ్చేసిందే వచ్చేసి ఆ సిటీలోనే మొత్తానికి స్కూలు దగ్గరగా ఉండేలాగా కాలేజీ దగ్గరగా ఉండేలాగా పిల్లలు ఇబ్బంది పడకుండా వాకబుల్ డిస్టెన్స్లో ఉండేలాగా తక్కువ అద్దెలోనే ఇల్లుగాళ్ళ వాళ్ళు మంచివాళ్ళు అవునా కాదా అని ఇళ్ళు చూసుకొని అందులో ఒక ఇల్లుగాళ్ళ వాళ్ళు మంచివాళ్ళు పిల్లలు అమెరికాలో ఉంటే ముసలమ్మ ముసలాయినా ఇక్కడుంటున్నారు శారద పరిస్థితి విని వాళ్ళు చాలా బాధపడ్డారు సొంత కూతురు లాంటిదని ఆదరించి ఇల్లు అద్దెకిచ్చారు ఇల్లు అద్దెకిచ్చిన తర్వాత ఇక మొత్తానికి ఆ ఇంట్లో దిగింది ఆ ఇంట్లో దిగి ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళిన సామాను సర్దుకొని రామకృష్ణయ్య ఫోటో పెట్టుకొని ఎత్తుకెళ్ళిన డబ్బులు బ్యాంకులో ఉన్నాయి కాబట్టి పెద్ద పిల్లాడిని ఇంటర్లో జాయిన్ చేసి స్తే వరుసగా మిగతా పిల్లలందరినీ స్కూళ్ళల్లో వేసుకొచ్చింది మగపిల్లలు తారాజు వల్లాగా సర్రు సర్రు అని చదువుకుంటూ పైకి వెళ్ళిపోతున్నారు అన్నిట్లో వందకి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది గోల్డ్ మెడల్ ఫస్ట్ క్లాస్ స్పోర్ట్స్లో ఫస్ట్ అన్నిట్లో ఫస్టే మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు మాత్రం ఒక్కొక్క క్లాసు మూడేళ్ళు నాలుగేళ్ళు రెండేళ్ళు చితకబాది 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 శారదకి చేతులు కూడా నొప్పెడుతుండేవే ఏం పాపం చేసుకున్నాడే మీరు అన్నయ్యల మీద ఆ విఘ్నేశ్వరుడి కటాక్షం ఆ సరస్వతి మాత కటాక్షం ఆ హైగ్రీవస్వామి కటాక్షం అంతలా ఉందే మీరేం పాపం చేసుకున్నాడనే ఆ బ్రహ్మదేవుడు మీ నొసట్లోనే చదువు రాత రాయలేదు అంటూ ఉండేదే పిల్లలకి ఉన్నంతలోనే ఆవిడ పండక్కి లెక్క చూసుకొని ఫలానా పండక్ అని చెప్పి పిల్లల కోసం బట్టలు కొని వాళ్ళ పుట్టినరోజు కానీ బట్టలు కొని పిల్లలకి ఇంట్లోనే అవి ఇవి వండి పెడుతూ అప్పుడప్పుడు పార్కుకో బయటకో ఆ ఉన్నంతలోనే తీసి కొద్ది కొద్దిగా వాడుతూ పిల్లల్ని గుళ్ళకి గోపురాలకి తిప్పుతూ మంచి బుద్ధులు నేర్పిచ్చి పెంచుకొచ్చింది కొడుకుల్ని కొడుకులు ముగ్గురు బంగారు కొండలో కూతురు ముగ్గుళ్ళకి కూడా ఆవిడ అదే చెప్తూ పెంచింది కానీ కూతుళ్ళు మాత్రం శారద అనుకున్నట్టుగా పెరిగి పెద్దవాళ్ళు ఆలోచనలు ఆ విషయం శారద గ్రహించలేకపోవటం శారద అమాయకత్వం ఇక కాలచక్కడ భ్రమణంలో పెద్ద అబ్బాయిది ఇంజనీరింగ్ అయిపోయిందే మంచి కాలేజీలో సీట్ రావటం వల్ల పెద్ద కాలేజీలోనే జాయిన్ చేసి చదివించింది శారద కరెక్ట్గా పెద్ద అబ్బాయి ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు రెండో అబ్బాయి థర్డ్ ఇయర్లో ఉన్నాడు మూడో అబ్బాయి సెకండ్ ఇయర్లో ఉన్నాడు అదే టైంకి ఇక రఘుకి ఉద్యోగం వచ్చింది పెద్ద క్యాంపస్ ప్లేస్మెంట్లో హైయెస్ట్ ప్యాకేజ్తో జాబ్ వచ్చింది శారద ఆనందానికి అవధులు లేవు ఇక ఉన్న డబ్బులు మొత్తం కూడాను ఆహా అక్కడితో పూర్తయిపోయింది పెద్దవాడికి ఉద్యోగం వచ్చింది కదా అని మొత్తానికి ఊపిరి తీసుకుంది నాలుగు కాల్ లెటర్స్ ఒకేసారి వచ్చినాయి ఉన్న వాటిల్లో ఏదెక్కువ జీతమో చూసుకొని అందులో జాయిన్ అయ్యాడు రఘు స్టార్టింగ్ ప్యాకేజీ నెలకి డెబ్బై వేలు వచ్చేసరికి ఇక చాలే అనుకున్నారు వాళ్ళు అద్దెకుండే ఇంటి మా అమ్మ తాతయ్య చనిపోయారని వాళ్ళ పిల్లలు ఇల్లు అమ్మేసుకొని వెళ్ళిపోతూ వేరే వాళ్ళకి అమ్మిన తర్వాత కూడా మా అమ్మ నాన్నల్ని సొంత తల్లిదండ్రుల్లో చూసింది ఇవన్నీ ఖాళీ చేయొద్దని ఈసారి కొనుక్కున్న వాళ్ళకి చెప్పి మరీ వెళ్ళారు కానీ ఈసారి ఇల్లు కొనుక్కున్న వాళ్ళు లాంటి గయ్యాలి మంద వచ్చారో అద్దె కరెక్ట్గా ఇవ్వకపోతే అసలు ఊడుకోరు శారద ఒకరోజు ముందే అద్దె ఇచ్చేసి వచ్చేది వాళ్ళకి ఇక రఘుకాల ఉద్యోగం రాగానే కొంతలో కొంత ఊరటి చెందింది శారద మనసు ఆ తర్వాత ఇక నెక్స్ట్ సంవత్సరమే రవికి చదువైపోయి రవికి కూడా ఉద్యోగం వస్తుందిలే అని కాస్త గుండెల మీద ఊపిరి తీసుకుంటూ అలా ప్రశాంతపడింది మొత్తానికి శారద మనసు ఆడపిల్లలు మాత్రం ఇప్పటికీ కూడా ఇంకా పెద్దది సరోజ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రాస్తూనే ఉంది ఇంకా రెండోది టెన్త్ రాస్తూనే ఉంది ఇది నాలుగోసారి ఈసారి కూడా పాస్ అవుద్దో లేదో గ్యారంటీ లేదు అసలు చిన్నదైతే ఇంకా ఎయిత్ క్లాస్ రాస్తూనే ఉంది ఆ స్కూల్ వాళ్ళకి విరక్తి రావటము లేదా ప్రతి సంవత్సరం ఫీజులు కట్టించుకుంటున్నాం కదా అని ఆనందం ఫీల్ అవుతున్నారో కానీ అన్నల్ని పక్కనే కూర్చోబెట్టుకొని చిత్త కొట్టేసైనా చెప్పండి నాన్న అంటే కొట్టినా తిట్టినా సావు కొట్టినా ఈ మూడు మొద్దు బండలకి చదువు రావట్లేదమ్మా అని చెప్పేవాళ్ళు కొడుకులు ఇక శారద స్నేహితురాలు ఒక ఆవిడ ఉంది చిన్ననాటి స్నేహితురాలు శారదని పనిమాల గుర్తుపెట్టుకొని వచ్చి మరీ శారదని తన కూతురు పెళ్ళవుతోంది రమ్మనమని ఒకటికి పదిసార్లు బ్రతిమలాడి చెప్పింది దాంతో ఎప్పుడూ బయటకు వెళ్ళని శారద ఇక మొత్తానికి ఆ పెళ్ళికని వెళ్ళింది వెళ్ళేసరికి శారద వాళ్ళది చాలా పెద్ద వంశమని పెద్ద కులమని చాలా గౌరవ ప్రతిష్టలు ఉన్న మనుషులని ఆయన పోయాడని ఆ తర్వాత ఆవిడ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఉన్న నాలుగు రూపాయలు పెట్టి పిల్లల్ని ప్రయోజకులను చేసింది చదివించని పెద్ద అబ్బాయి పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాడని రెండో పిల్లాడు మూడో పిల్లాడు చదువుతున్నారని ముగ్గురు ఆడపిల్లలు రేపు పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళేనని చెప్పడంతో మొత్తానికి ఆ మాటలు విన్న అక్కడికి వచ్చిన శారద స్నేహితురాలు తరపు బంధువులు ఒకళ్ళు మా అమ్మాయిని చేసుకుంటారేమో వాళ్ళ పెద్ద అబ్బాయికి అడగరాదు అనేసరికి శారద కూడా ఎంతకాలం పెళ్లి చేసుకోకుండా ఉంటాడు పెద్దాడు చర్చ తప్పు కాదు వాడికి ఉద్యోగం వచ్చి కూడా సంవత్సరం అవుతోంది మగపిల్లల సొమ్ము మనం తిని మగపిల్లల సొమ్ము మీద ఆడపిల్లల్ని బ్రతికించుకుంటూ రావటం తప్పు పైగా అన్నల మీద చెల్లెళ్ళు పడి తింటాం అస్సలు కరెక్ట్ కాదు వాడికి వాడి జీవితంలో సంతోషం సుఖం అన్నీ ఉండాలి ఇరవై రెండేళ్ళకి పెద్దోడికి ఇంజనీరింగ్ అయిపోయింది ఇప్పుడు ఇరవై మూడో సంవత్సరం నడుస్తోంది మా ఆయనకి ఆ రోజుల్లోనే చిన్నప్పుడు పెళ్లి చేస్తేనే అప్పుడే వయసు ఎక్కువ అన్నారు మరి రేపొద్దున నా రఘుకి మంచి పిల్ల రాకపోతే ఏ కుక్క పిందో దొరికితే అంత అవసరం ఏమొచ్చింది అని మొత్తానికి తనే పిల్లని చూసింది అదే పెళ్లిలో ఉంది అమ్మాయి అమ్మాయి పేరు పావని అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంది పిల్ల చక్కగా ఉంది చూడటానికి అందంగా ఉంది అయితే పిల్లని పెద్ద చదువులు చదివించలేక చదివించలేదని కట్న కానుకలు ఇవ్వలేవని వాళ్ళంటే నేను పావల కట్న కానుకలకు ఆశించే మనిషిని కాదండి అని చెప్పేసింది శారద దాంతో ఎగిరి గంతేశారు వాళ్ళు అబ్బాయికి అంత పెద్ద ఉద్యోగం అంటే పెరిగే జీతమే కానీ తగ్గే జీతం కాదని తెగాస పడిపోయారు దానికి తోడు శారద బిడ్డలు ముగ్గురికి కూడా కనీసం పొగవాసన పడదు పడాయాడవాళ్ళ వైపు తలతిప్పి తిప్పి చూడరు కనీసం మందువాసన పడదు అలాంటి బంగారు కొడుకుల్ని శారదమ్మ అంత బాగా పెంచితే ఎవడో వదిలేసుకుంటారు దాంతో ఇక మేము పెట్టేదేదో అమ్మాయికి ఓ పాతి కాసులు బంగారం పెట్టుకుంటామమ్మా అని చెప్పారు మా పిల్లలకి మీరేమీ పెట్టక్కర్లేదండి నా భర్త బ్రతికుండగానే నా కొడుకుల ముగ్గురికి నా కూతుళ్ళ ముగ్గురికి ఆయన చేత్తోనే ఆయన నా ముగ్గురు మగపిల్లలకి కూడా మూడు బ్రేస్లెట్లు మూడు గొలుసులు అలాగే తల ఒక రెండు ఉంగరాలు ఉన్నాయి నా పిల్లలు అవి ఎప్పుడూ తీయరు తీస్తే నేను ఊరుకోను ఎందుకంటే మా ప్రతిష్ట కథ అవమానమని నేను ఒప్పుకోను అనేసరికి అన్నప్పుడు మనకేం పని అని వాళ్ళు మెదలకుండి ఊరుకున్నారు ఆ తర్వాత ఇక శారద ఇంటికి వచ్చి ఈ పెళ్లి ప్రస్తావన రఘు దగ్గర తీసుకొచ్చింది పిచ్చి పట్టిందా అమ్మ నీకు మనకంటూ ఇంతవరకు సొంత ఇల్లు లేదో ఇల్లు కట్టుకునేంత వరకు తమ్ముళ్ళిద్దరూ నేను ముగ్గురం పెళ్లి చేసుకుందాం అనుకోవట్లేదంటే ఇప్పుడు మా బతుకులకి పెళ్ళి ఒకటే అంటే అన్నాడు రవి అరవకరా అందే అంటే లేకపోతే ఏంటమ్మా వెనకమాల మూడు దద్దోజన మొహాలు ఉన్నాయి వీటి చదువేంటి పరిస్థితి ఏంటి మనకంటూ సొంతిల్లు లేదు అద్దెకొంపులో పడేడుస్తున్నాం అనేది ఆలోచించుకోకుండా మంది పెద్ద కులం అయినంత మాత్రాన కులం అన్నం పెట్టుద్దా చెప్పు రేపొద్దున కష్టపడాలి ఒక ఇల్లు కొనుక్కోవాలి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాంలేమ్మా ఈలోపు ఇవి కూడా ఒక తీరానికి జారతాయంటే తప్పయ్యా కొడుకుల మీద కూతుళ్ళని మోపి మోయలేని భారాలుగా మీ జీవితాల్లో నుంచి సుఖ సంతోషాన్ని దోచుకోవాలనే తల్లిని కాదు నేను నా మాట వినాల్సిందే రఘు నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అంది శారద తల్లి అమాయకత్వానికి తల్లి మంచితనానికి కొడుకులు ఎదురు చెప్పలేరు అరవకే నువ్వు పిచ్చి పట్టిందా ఏంటి నీకు వద్దని చెప్తున్నానా అన్నాడు రఘు అంతేనంటావు అయితే నా మాట విన్నంటావు నువ్వు అయితే సరేరా అని మొత్తానికి గదిలోకి వెళ్ళి తలుపేసుకొని చీర బిగించుకొని ఫ్యాన్కి ఉరేసుకొని యాలాటం మొదలుపెట్టింది శారద ముగ్గురు కొడుకులు చాలా అందంగా ఉంటారు ఒక్కొక్కళ్ళు ఆరు అడుగులు మూడు అంగుళాల ఎత్తులకి నాలుగు అంగుళాల ఎత్తులకి మధ్యలో ఉంటారు ఒక తన్నుదంతే తలు పూడిపోయింది ఆ తర్వాత వెళ్ళి శారదను కిందకి దించి పిచ్చి పనులు చేయకమ్మా నువ్వు అన్నాడు రఘు అయితే పెళ్లి మరి అందే అన్న తర్వాత పెళ్లి చేసుకున్నాడు పెళ్ళి అయిపోయింది అయిపోయిన తర్వాత కానీ కట్నం తీసుకురాలేదు పావని పావని అలా అత్తవారింట్లో అడుగు పెట్టిందో లేదో పీజీ చేయొచ్చుగా అని అడిగాడు రఘు చెయ్యొచ్చు కానీ చేయను అంది ఏ అన్నాడు ఏ అంటే నేను పీజీ చేశాననుకో నాకు జాబ్ చేయాలనిపిస్తుంది జాబ్ చేశాననుకో నా శాలరీ నా ముగుడు శాలరీ నాకే కావాలనిపిస్తుంది అలా కాకుండా ఉమ్మడి మీద మందికి మంది పాలు చేసేటప్పుడు వాళ్ళకి వీళ్ళకి దానాలు ధర్మభిక్షాలు వేసేటప్పుడు ఎందుకు పీజీలు చేసి చదవటం అంది పావని పావని వాళ్ళ అమ్మ నాన్న మిషన్లు తీసుకొచ్చి ఇచ్చారు పావని చాలా బాగా టైలరింగ్ చేస్తని బ్రహ్మాండంగా కుట్టుద్దని బొటిక్కులో కూడా ఒక సంవత్సరం పాటు మిషన్ కుట్టిందని చెప్తే పోని అదన్నా పెట్టుకో అన్నాడు రఘు ఎందుకు పెట్టుకోవాలి ఎందుకు కుట్టాలి నేనెందుకు శ్రమపడాలి నువ్వు మొగుడివి కాదా మగాడివి కాదా నన్ను పోషించడానికి కాదా నువ్వు చేసుకుంది అనేసి దాంతో రవి రాము కూడా హతాశులైపోయారు ఇక ఇది చాలదని ఒక పక్క నుంచి రఘుకి కరెక్ట్గా నెల జీతం ఇంకో రెండు రోజులు రాబోతుందనగా పావనిలోకి సరోజ శుభ హేమ ముగ్గుడు ఏకమయ్యారు ఏకమయ్యి పావనిని పక్కకు పిలిచి వదిన నీకు ముఖ్యమైన విషయం చెప్తాం విను అన్నయ్య జీతం మొత్తం మా అమ్మకే ఇస్తాడు ఎందుకు ఇవ్వనివ్వాలి రేపు మీకు పిల్లలు పుట్టరా ఏంటి నువ్వు వెంట వెంటనే ఇద్దరు పిల్లల్ని కనే వదినా అన్నయ్య నిన్ను ఉద్యోగానికి పంపించాలనుకుంటున్నాడు అందుకే ల్యాప్టాప్లో నీకు బొదులుగా రెజ్యూములు తనే ఒక అది ఆఫీసులకు పంపించడం నేను చూసానని చెప్పింది సరోజ ఆ తర్వాత ఎలాగైనా నెల తప్పేసే అని చెప్పింది శుభ నీకో విషయం తెలుసా మా అమ్మ పోతే మా అమ్మ పేరు మీద యాభై లక్షలు ఎల్ఐసి జయించి పోయాడు మా నాన్న మా నాన్నకు రోగాలున్నాయని అప్పుడు మా నాన్న పేరు మీద కుదరలేదులే మా అమ్మ పోయినా యాభై లక్షలు వస్తాయి అన్నయ్య జీతం మొత్తం ఇవ్వనివ్వకు నువ్వు ఉద్యోగానికి వెళ్ళకు శుభ్రంగా మా అమ్మ చేత ఇంట్లో పని అంతా చేయించు నువ్వే పని చెయ్యకు అని చెప్పారు వీళ్ళ ముగ్గురు చెప్పేసరికి పావనికి ఆ మాటలు బాగా తలంటేసి ఎప్పుడన్నా మాకేదన్నా అవసరమైతే హెల్ప్ చేయదునా అనేసరికి ముగ్గురికి మూడు వేలు ఇచ్చింది ఎంజాయ్ చేసుకోమని అంతే ఘు తెల్లారి జీతం తీసుకొచ్చాడు జీతం తీసుకొచ్చి ఎప్పుడు ఇచ్చినట్టే శారదకి డెబ్బై వేలు జీతం ఇవ్వబోతే అదేం అన్యాయం నాకు అర్థం కాలేదో ఒక్కొక్కడికి మొత్తం కుటుంబ భారం మొయటమేంటి మొత్తం నువ్వే ఇవ్వటం ఏంటి అనేసింది పావనే అనేసరికి అదే నిజమేగా నీకు పెళ్ళైంది ఖర్చులుంటాయిగా నేను అలా తీసుకోకూడదు లేరా సగమిచ్చి సగం దానికే ఇచ్చేసాయి అంది శారద అమ్మ నువ్వు కాసేపు మాట్లాడకు కొట్టానంటే మొహం పగిలిపోద్ది పిచ్చెక్కిందా ఏంటి ఇది నా ఇల్లే ఇది నా సంసారం నా తల్లి నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు నేను నా ఇంటి బాధ్యత తీసుకోవాలనేది నా మీద ఉన్న కర్తవ్యం ఎవరు వచ్చి చెప్పినా కూడా మోహిని పిశాచి వేషాలు వేసుకుంటూ నువ్వు నాకెంత తలగడ మంత్రాలు వేద్దామన్నా నేను వేరు కాపును రానని ఇప్పటికి నీకు వంద సార్లు చెప్పా అది కాకుండా నువ్వు రేపటి నుంచి ఉద్యోగానికి వెళుతున్నావు నేను నా ప్రాణం పోయినా ఉద్యోగం వెళ్ళను అవునులే కోడళ్ళని ఆరళ్ళు పెట్టమని మీ అమ్మ చెప్తోంది కామాల చెవులో మంత్రాలు నీకు అనేసింది అలా మాట 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 పెరిగి చెయ్యెత్తాడు రఘు దాంతో హే మనమేంటి మన కుటుంబం ఏంటి మన వంశ ప్రతిష్ట ఏంటి నీ చెల్లెళ్ళను దెబ్బేసినా నేను తప్పను కానీ నీ భార్య ఈ ఇంటి గౌరవం రా నా తర్వాత ఇంటి పెద్ద కోడలు అలాంటిదే ఆడవాళ్ళను కొట్టే సంస్కారం ఎక్కడి నుంచి నేర్చుకున్నావు నువ్వు అదన్నమాట కూడా నిజమేగా సగమేవ్వు మొత్తం ఎవటేంటే సగం దానికి ఇవ్వంది అలా తీసుకొచ్చిన డెబ్భై వేలు కాస్త రెండుగా చీల్చి పావనికి ముప్పై ఐదు వేలు ఇచ్చి ముప్పై ఐదు వేలు శారదకి ఇవ్వటం మొదలుపెట్టాడు ఇక ఇదంతా తెలుసుకొని తల మొదలు పెట్టారు రవి రాము వెళ్ళంటేనే భయం వేస్తుంది అన్నయ్య రాము అంటే మీటు అంటూ మొదలుపెట్టాడు రవి ఇక వచ్చి రాగానే ఆ డబ్బుల్లో నుంచి పెద్ద ఆడపొడుచుకి ఒక ఫోన్ కొనిచ్చింది పావనే ఆ తర్వాత గోల్డ్ స్కీమ్ కట్టడం స్టార్ట్ చేసింది ఈ లోపు వెంటనే రెండు నెలల్లోనే ప్రెగ్నెంట్ అయి వాంతులు తెచ్చుకుంది ఉద్యోగానికి వెళ్ళనని పెద్ద పెద్ద గొడవలు పెట్టేసుకుంది ఇంట్లో అలా తినటం ఇంట్లో కూర్చోవటం ఇక అత్తగారి చేత సేవలు చేయించుకోవటం అత్తగారిని అయితే ఈత అంటాం శారద గట్టిగా మాట్లాడే మనిషి కాదు అత్తో కోడలో ఎవరో ఒకళ్ళు సర్దుకుపోవాలి అదేదో పెద్దదాన్ని తల్లిలాంటి దాన్ని నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు చిన్నతనం ఉడుకుపోతనం తెలియని తనం అని పెద్ద కోడల్ని ఒక్క మాట కూడా అనేది కాదు దాన్ని అలుసుగా తీసుకొని వదిన నాలుగు రకాల టిఫిన్లు చేయించుతాం దాంతో ప్లాన్ ఓకేనా అన్నారు పావనితో ఎలాగే అందే మనం మనం కొట్టుకొని తిట్టుకుంటున్నట్టుగా పోట్లాడుకుందాం ఎవరికి ఏం కావాలో అది ఒక్కొక్కళ్ళకి ఒక్కళ్ళు చేస్తుంది కూడా అనేసరికి డ్రామా ఆడటం మొదలు పెడితే తెలియని అమాయకురాలైన శారద తలా ఒక రకం టిఫిన్ చేసేది దున్నపోతులు తిన్నట్టు తినేవాళ్ళు ఆ తర్వాత భోజనాల్లో కంతే స్నాక్స్లో అంతే శారదని పని మనిషిలా వంట మనిషిలా హేనంగా హీనంగా చేసి చూడటం మొదలు పెడితే ఇక రఘు నువ్వింత పని అందుకునే పని లేదు పైగా ప్రెగ్నెంట్ వై కూర్చున్నావు అసలు ఏమనాలో నిన్ను నాకు అర్థం కావటం లేదు అనేసాడు మొదటి కానుపుకు పుట్టింటికి వెళ్లకుండా శారద రెండు సీమంతాలు చేయించుకొని పేడా పోయింది అనుకున్నారు పావని వాళ్ళ అమ్మ నాన్న కూడా అలా మొత్తానికి ఈలోపు గోల్డ్ స్కీమ్ కట్టిన దాంతో మొత్తానికి పావని ఒక పెద్ద హారం చేయించేసుకుంది ఆ తర్వాత ఒక నెక్లెస్ చేయించేసుకుంది టకటక రెండు సంవత్సరాల్లో ఇద్దరు పిల్లల్ని కనేసిందే కన్న పిల్లలకి హ్యాండ్ చైన్లు మెళ్ళో చేయిన్లు ఉంగరాలు చేంజ్ చేసుకుంది శుభ్రంగా తన వరకు మాత్రం తినటం కూర్చోవటం అత్తగారికి ఆర్డర్ లేయటం ఏయ్ జ్యూస్ ఎత్తరా అయ్యత్ర ఈ ఇయ్యెత్ర అంటాం ఇంట్లో మొత్తానికి వాషింగ్ మిషన్ ఉంది ఇక అది కాక ఒక పని అమ్మాయి ఉంటుంది ఆ పనెమ్మాయి మా ఇళ్లలో కూడా ఇంతిడ్డూరంగా ఉండరమ్మా మరి ఎలా ఉంది ఏంటంటే శారద నోరు ముయ్యమంటున్నానా అని మాట్లాడినిచ్చేది కాదు పనెమ్మాయి కూతుళ్ళు కోడలు ఏకమయ్యి శారదను కనపడకుండా టార్చర్లు పెడుతూ ఉండేవాళ్ళు ఇలా లోపు రెండో వాడు రవికి ఉద్యోగం వచ్చేసి కూడా అయింది రవి జీతం మొత్తం తెచ్చి శారదకి ఇవ్వబోతే పెద్దోడికో న్యాయం నీకో న్యాయం వద్దులే నాన్న అంటే అరవకుండా తీసుకోముందు అది మొత్తం ఇచ్చేవాడు అయితే శారద అందులో నుంచే రూపాయి రూపాయి దాచిపెట్టి ఆ సంవత్సర కాలంగా రవిచ్చిన డబ్బుల్లో నుంచి మూడు బైకులు కొని ముగ్గురు కొడుకులకే సర్ప్రైజ్ గిఫ్ట్ అని ఇచ్చి మురిసిపోయిందే కొడుకులు తల్లిని కౌగులిచ్చుకొని తెగ ఆనందపడిపోయారు వాళ్ళమ్మ మంచితనం అమాయకత్వం ఎవరిలోనూ ఉండదని కొడుకులు ముగ్గురికి తెలుసు ఇక గుడికి వెళ్ళేది శారద గుడికి వెళ్ళిన శారద వెళ్ళింది వెళ్ళినట్టు ఉండకుండా అక్కడ ఒక ఆవిడతో స్నేహం ఏర్పడింది ఆవిడతో తమ వంశం గురించి తమ పేరు ప్రతిష్టల గురించి చెప్పుకొని పెద్దబ్బాయికి ఇప్పుడు ఎనభై వేలు జీతం వస్తుందని ఇక రెండో అబ్బాయికి అరవై వేలు అని మొత్తానికి మూడో వాడిది కూడా ఈ సంవత్సరంతో బీటెక్ కంప్లీట్ అయిపోద్దని చెప్పుకుంటూ కూర్చునేసరికి ఆశ పుట్టిన వాళ్ళు వాళ్ళమ్మ ఇంజనీరింగ్ చదువుకుందని ఉద్యోగంలో ఉందని మీ రెండో అబ్బాయికి చేసుకోవచ్చుగా అనేపాటికి నిజమే కదా రవికి మాత్రం పెళ్లి చేయొద్దా రఘుకి పెళ్ళి ఉద్యోగం వచ్చిన సంవత్సరానికి చేశాను బాగా గుర్తు చేశారని దేవుడు ముందు ప్రమాణం చేసి వచ్చేసింది శారద నువ్వు గదిలోకి వెళ్ళినా ఉరేసుకున్నా ఏం చేసినా నేను అన్నయ్యని కాదు నేను ఇల్లు కొన్న దాకా పెళ్లి చేసుకోను అని చెప్పేశాడు రవి అలాగా చేసుకోవే అంటే ఏంటి అమ్మ కొడుకులు డబ్బులు తింటుంది కొడుకు మీద పడి బ్రతికేస్తుంది రేపొద్దున నీ చెల్లెళ్ళ జీవితాల కోసం నీ జీవితాలు హారిత చేసింది చేసిందనే పేరు నా తెద్దాం అనుకుంటున్నారా నేను అలాంటి అమ్మని కాదయ్యా అని వెళ్ళి మొత్తానికి కిరోశిని పోసేసుకుంది ఒంటి మీద అంటిచ్చేసుకుంటాననే వాటికి రవి నెత్తి మీద బిందెలు నీళ్లు పోసి చేసుకుంటానమ్మా అన్నాడు అన్న తర్వాత పెళ్ళికి ముందే తను సంధ్య అనే అమ్మాయితో మాట్లాడాలని పెళ్ళయ్యాక కూడా జాబ్ చేయాలంటే చేస్తానండి అని చెప్పింది అలా సంధ్య పెళ్ళైపోయి రవితో పాటు మొత్తానికి ఇక్కడ అడుగు పెట్టింది ఒక పాతి కాసులు బంగారం తెచ్చుకుంది సంధ్య అంతకుమించి పావుల కానుకలు ఇవ్వలేదు పెద్ద అబ్బాయికి హ్యాండ్ చైన్ మెళ్ళో చైన్ ఉన్నాయని పావని వాళ్ళు ఉంగరం మాత్రం పెట్టింది లేదు రెండో అబ్బాయికి సంధ్య వాళ్ళు పెట్టింది లేదు ఇంకా ఎదురు శారదే పెద్ద కోడలకే తాళి చేయిను నల్లబూసలు ప్రధాన పొంగరం పెట్టింది రెండో కోడలకు కూడా అలాగే పెట్టింది ఎంగేజ్మెంట్లకి ఇద్దరికి నెక్లెస్లు పెట్టింది అయి తప్ప వీళ్ళు వాళ్ళ వైపు నుంచి మాత్రం వీళ్ళకే ఏ సమెత్తు కూడా వచ్చింది లేదు చివరికి మగపిల్లల బట్ల కూడా వీళ్ళకి వీళ్ళే కొనుక్కున్నారు సంధ్య వచ్చిన తర్వాత ఒక నెల రోజుల పాటు ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఉండేదే సాయంకాలం పూట సంధ్యను కూర్చోబెట్టి ఇహ ఇటు పావని అటు సరోజ శుభ హేమ కలిసి సంధ్యకి తలంటటం మొదలుపెట్టారు అత్తచేత ఆర్డర్లు వేసి వంట చేయించుకోమని వంటగదిలోకి వెళ్ళొద్దని ఏది కావాలంటే అది వండి పెట్టొద్దని పెద్ద తింగరదని మొగుళ్ళకి అదేమి చెప్పదని కాబట్టి మొగుడి జీతం మొత్తం ఇవ్వొద్దని అసలు నువ్వెందుకు ఉద్యోగానికి వెళ్ళాలని వెంటనే సుఖపడమని ఉద్యోగం మానేయమని వాడిని గ్రిప్పులో పెట్టుకోమని జీతం సగవే ఇమ్మని మిగతా జీతం పెట్టి నేను ఇలా హారం నెక్ క్లిసి చేయించుకున్నానని పెద్ద ఆడపడుచుకు ఫోన్ కొనిచ్చానని చెప్పింది పావని దాంతో సంజ కూడా ఫస్ట్ నెల జీతం రాగానే నా జీతం నేను ఇవ్వనని రవి జీతం కూడా మొత్తం ఇవ్వనివ్వనని ఎదురు తిరిగిపోయింది ఎదురు తిరిగిపోతే పిచ్చెక్కిందని కానీ కొట్టడానికని రవి ఆశాంతం మీదకెళ్ళిపోతే శారదా తన అడ్డం వెళ్ళిపోతే అమ్మను ముందు అడ్డం లే అన్నాడు ఆడవాళ్ళని కొడితే మాత్రం నేను అస్సలు ఊరుకొని ఈ క్షణం నేను ఇంట్లో ఊరిపోస్తాన్రా న్యాయమేగా అది మాట్లాడిన మాట కూడా ఒక్కొడుక్కో న్యాయం కొడుకు ఇంకో న్యాయం పెద్దవాడు సగమే ఇస్తున్నప్పుడు నువ్వు సగమే ఇవ్వందే ఆ మాటకి పెద్ద కోడలు నువ్వు మరీ నాటకాలు కాకపోతే పెరిగిన జీతంలో నుంచి కూడా సగం ఇవ్వాలా ఒకప్పుడు నీ జీతం డెబ్బై ఐదు వేలు ముప్పై ఐదు ఇచ్చేవాడివి ఇప్పుడు నీ జీతం ఎనభై వేలు నలభై వేలు ఇవ్వాలా అని అడిగింది పావని రఘునే నా ఇష్టం వచ్చినట్టు నేను ఇచ్చుకుంటాను నీ సగం అసలు లెక్క చెప్పవే నువ్వంటే ఆడపిల్లలన్నాక ఉంటాయి అలా అడగకూడదురా అంది శారద ఆ ఖర్చులు ఏంటని అడుగుతున్నావు అమ్మా మొగుళ్ళుగా మేము అడగకూడదా అనేసాడు రఘు అడిగితే అడగకూడదు ఎందుకంటే ఆడపిల్లల ఖర్చులు ఉంటాయి కాబట్టి అని శారద కోడళ్ళని ఒక్క మాట పండించేది కాదు ఇక పిల్లల పెంపకం మొత్తం వాళ్ళకి ముడ్లు మూతులు కడగటం దగ్గర నుంచి పాలు పట్టడం దాకా మొత్తం శారద బాధ్యత ఆ ఇంట్లో పిల్లల్ని కనిపడేయటం తప్ప పావని వాళ్ళని పట్టించుకుందే లేదో పిల్లలకి పాలు డబ్బాల దగ్గర నుంచి పిండి డబ్బాల వరకు అన్ని రగు బయట నుంచి కొనటమే నేను పాలు ఇవ్వను అని తేల్చి చెప్పేసింది పావనే కొట్టినా తల్లి ఊరుకోదు తిట్టినా తల్లి ఊరుకోదు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో రఘుకు అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉండేవాడు కానీ ఆఫీసులో చాలా హార్డ్ వర్క్ చేస్తాడు రవి రఘు అలాగే చేస్తాడు ఇద్దరికి ప్రమోషన్ల మీద ప్రమోషన్లో కోడి మరీ వరించి వచ్చేవి అన్నతమ్ములకి ఇక రవి భార్య కూడా ఇలా గొడవ పాటికి రవి మీదకెళ్ళిపోతే శారద అడ్డం పాటికి రవి కూడా ఏం మాట్లాడలేక ఆసక్తుడైపోయాడు ఆసక్తుడైపోయి మొత్తానికి సగం జీతం ఇస్తే సంజ ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండటం మొదలుపెట్టిందే ఆ తర్వాత కావాలని కాపర్టీ తీసేయించుకొచ్చుకొని గర్భవతి అయ్యిందే వెంట వెంట వెంటనే ఇద్దరు పిల్లల్ని కనేసింది మళ్ళీ పురుళ్ళ దగ్గర నుంచి వీళ్ళ కడుపుతో ఉన్నప్పుడు సేవల దగ్గర నుంచి మొత్తం శారద నెత్తి నెత్తిమేదే ఒకవైపున పావని పిల్లలు ఇద్దరు మళ్ళీ సంజ పిల్లలు ఇద్దరు పిల్లల్ని పట్టించుకోకుండా వీళ్ళ దారిని వీళ్ళు ఊడేగుతూ ఉండేవాళ్ళు శారద ఇక పిల్లల్ని పట్టుకొని వాళ్ళకి అవి ఇవి అని పెట్టుకుంటూ ఇంటి బాధ్యతలు చూసుకుంటూ నలిగిపోతూ ఉండేదే కొడుకులకి విషయాలు చెప్తే కొడుకులు కోడళ్ళని చిత కొట్టేస్తారని చెప్పకుండా అన్నీ కడుపులోనే దాచుకొని భరించడం శారదకు అలవాటైతే పోయింది ఇంట్లో అక్కడికి ఇంకో పని మనిషిని ఎక్కువ పెట్టాడు రఘు పెట్టిన తర్వాత పాప మా పని అమ్మాయి ఉన్నంతసేపు పిల్లల్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి స్నానాలు చేయించుకోవటం ఆ తర్వాత వాళ్ళకి పౌడర్ అద్దుకోవటం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి పాలు పట్టుకోవటం సెర్లకు పెట్టుకోవటం ఉయ్యాలల్లో పడుకోబెట్టడం పిల్లల్ని అడుగులేంచటం ఇక ఒకటి కాదు ఒకవైపు నా పని అమ్మాయి ఉన్న శారద ప్రాణం తల ప్రాణం తాక్కు వచ్చేది తలా ఒకళ్ళు నాలుగేసు రకాల ఆర్డర్లు ఇచ్చి వాళ్ళు మగపిల్లలకి తెలియకుండా నోరెత్తడానికి వీల్లేదు ఇది చాలదని పైపెచ్చు పావని సంధ్య కలిసి వీధు వెంటపడి ఊళ్ళో వాళ్ళెంటపడి చుట్టాలు బంధువులు పంపలకు పోయే తగాదాలు పెట్టుకొని వచ్చేసేవాళ్ళు వాళ్ళందరూ ఇళ్ల మీదకి వచ్చి నానా మాటలు అని వెళ్ళేవాళ్ళు ఇల్లుగాళ్ళ వాళ్ళతో తగాదాలు పెట్టుకొని ఇల్లు వాళ్ళతో నానా మాటలు అని అనిపించుకొని వచ్చేవాళ్ళు వాళ్ళు రఘుని రవిని పిలిచి మీ పెళ్ళాల్ని హద్దుల్లో పెట్టుకోపోతే మర్యాదగా ఉండదు ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందని వార్నింగులు ఇచ్చేసారు ఇంట్లో ఎంతంత శారద చేత వండిచ్చి ఊళ్ళో వాళ్ళందరికీ అవి ఇచ్చి వాళ్ళింట్లో నుంచి తెచ్చుకొని తిని వాళ్ళతోనే పగలు పోట్లాట్లు పెట్టుకొని వచ్చేవాళ్ళు ఈలోపు సంధ్య కాస్త రెండో కూతురికి మూడో కూతురికి ఫోన్లు కొనిచ్చింది శారద కూతుళ్ళకి ఇక అసలు అన్నయ్యలకి తెలియకుండా ఆ ఫోన్లునే వీలైనంతవరకు సైలెన్సుల్లో ఉంచి పుస్తకాల మధ్యలో పెట్టుకొని మరి ఆ ఫోనుల్లో నుంచి ఫేస్బుక్లు ఇన్స్టాగ్రాములు ఆ దరిద్రం ఈ దరిద్రం అని అడ్డమైన మగపిల్లలతో చాటింగులు చేస్తూ చాటింగ్ లేకపోతే నిద్ర కూడా పట్టదు సరోజకే శుభకే హేమకే చదువుల్లో ఉండవు కానీ వీటికి బాగానే ఉంటారని ఒక రోజున ఫోన్ తీసుకొని చిత కొట్టి వదిలిపెట్టారు ముగ్గురు కొడుకులు ఎక్కడ ఈ ఫోన్లు అంటే వదనలు కొనిచ్చారని ఈలోపు ఇక రవి జీతంలో నుంచి సంజయ్ దాస్తన్న డబ్బులు పెట్టి సంజ కూడా తన పిల్లలిద్దరికీ ముడుగులు గొలుసు ముంగరాలు చేయించి పక్కన నిసిరేసుకొని ఆ తర్వాత మొత్తానికి తన భర్త జీతంలో నుంచి గాజులు చేయించేసుకొని తను కూడా ఒక నెక్లెస్ హారం చేయించుకుంటే పావని ఈలోపు గాజులు చేయించేసుకుంది పుట్టింటి దగ్గర నుంచి తెచ్చిన బంగారాలు ఏవి అని ఒక్కరోజున శారద అడిగిన పాపాను పోలేదు ఆవిడ దగ్గర ఉన్న పాతి కాసుల బంగారాన్ని శారద అంతకుముందు రఘు ఉద్యోగం చేసిన నాళ్ళు కానీ తర్వాత రవి పెళ్ళప్పుడు రవి పెళ్ళికి రవి ఉద్యోగానికి మధ్యలో ఉన్న టైంలో కానీ అందులో రూపాయి రూపాయి పోగు చేసి ఆ బంగారాన్ని మొత్తానికి ఒక నలభై కాసులు దాకా చేసి ఉంచింది ఆ తర్వాత రాము కూడా ఉద్యోగం వస్తే మొత్తానికి దాంట్లో ఇంకొక ఇరవై కాసులు కలిపితే కోడళ్ళ ముగ్గురికి మూడు పదులు ఇచ్చి కూతుళ్ళ ముగ్గురికి మూడు పదులు పెట్టచ్చులే అనుకుంది పాపం శారద అనుకునే ఒక్క రూపాయి కూడా శారద జీవితంలో వృధా చేసింది కానీ ఎవరి పాలు చేసింది కానీ లేదో అలాంటి అత్తగారికి ఇలాంటి కోడలు లేంటా అనుకునే ప్రపంచం కూడా ముక్కు మీద వేలేసుకునేది ఇక ఒకవైపున పావని పిల్లల్ని సంజ పిల్లల్ని చూసుకుంటూ ఇలా గడిచిపోతూ ఉంటే ఒక రోజున సరోజ ఇంటికి వచ్చిందే ఇంటికి వచ్చి ఎలాగోలాగా ఇక మొత్తానికి ఇంటర్ సెకండ్ ఇయర్ మళ్ళీ ఫెయిల్ అయ్యానని గుడ్ న్యూస్ వేసుకొచ్చిందే అప్పటికే సరోజకి ఇరవై రెండు వయసు ఇంకా నేను చదవను నా వల్ల కాదు ఇక చదవటం అని చెప్పేసింది ఏం చేస్తావు చదవకుండా అంటే ఒంటి మీదకి ఇరవై రెండేళ్ళు వచ్చినాయి నీ కొడుకులు ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకుని పెళ్ళాల్తో కాపురాలు చేసి ఇద్దరు పిల్లల్ని కన్నారో నా శరీరానికి కోరికలు కలగ నాకు మగతోడు మగాడు కావాలనిపించదా ఆరుగురు పిల్లల్ని కన్నా తల్లివి ఆడదానివి నీకు అది కూడా తెలియదా అని తల్లిని అనేసరికి అక్కడే ఉన్న అన్నలు ముగ్గురు లేచి ఇక తంత తంతే సరోజని ముగ్గురు మూడు బెల్టులు తెగిన కొట్టారు కొట్టేసరికి పావని ఒక పక్కన సంజ ఒక పక్కన అతుక్కుపోయారు ఎక్కడ మధ్యలో అడ్డం వస్తే వేళవైపు కూడా బెల్టులు తిరుగుతాయోనని భయపడిపోయేసరికి తాట ఒలిసేస్తాం జాగ్రత్త వెదవేషాలు వేసి అమ్మని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే మా సంగతి బాగా ఎరగో ఏం చేసినా భరిస్తున్నామంటే అమ్మఒడికి రానంత వరకే అమ్మఒడికి వచ్చిందో ప్రాణం తీయటానికి కూడా వెనకాడం జాగ్రత్త నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే తోలు ఒలిచేస్తాం అంత కోరికలు రగిలిపోయి అంత ఆగలేకపోతుంటే చదువుకోక అడుక్కు తింటావా రేపొద్దున చేసుకున్నాడు నీ దారి నువ్వు చూసుకో అని చెప్పి అసలే మహా సున్నితమైనటువంటి మనస్కురాలివి తల్లి నువ్వు రేపొద్దున ఇదే నోరేసుకొని ఇదే మాటలు మాట్లాడితే అత్తగారింటి దగ్గర పళ్ళు రాలగొట్టి ఆడపడుచు అత్తగారు కలిసి చితక్కొట్టి బయటకు తోలుతారు మొగుడు నీతో కాపురం చేయలేనని వదిలిపడేశాడనుకో ఏం చేస్తావు వచ్చి పుట్టింట్లో మా మీద పడతావా నోరు మూసుకొని చదువు లేదంటావా ఒక పంచే నువ్వు చదివి నేను ఇంటర్మీడియట్కి ఏ డిగ్రీ డిగ్రీగానో చూసి సంబంధం నెలకు ముప్పై వేలు తెచ్చుకుంటాడు లేదంటే ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్నోడికి చూసి ఇచ్చి చేసి పంపిస్తాం ఓకేనా డీల్ అయితే అన్నారు అన్నలు లేదు నేను అలా చేసుకోను నేను లాంగ్ టర్మ్ చేసుకుంటాను ఎందుకు గవర్నమెంట్ కాలేజీలో పడేస్తాం డిగ్రీ హెల్లు అనే నేను అస్సలు డిగ్రీ చదవను ఇంజనీరింగే చదువుతా నేను నేను లాంగ్ టర్మే చేస్తానంది సావు నీ సావు అని పక్కకి వెళ్ళేసరికి పావనే సంధ్య వామ్మో మనం అమ్మని ఇలా టార్చర్ పెడుతున్నాం అని తెలిసినా అమ్మ చేత ఇలా వంటలు చేయించుకుంటున్నాం కాళ్ళు తెచ్చుకుంటున్నాం తలస్నానాలు చేయించుకుంటున్నాం సాంబ్రాన్లు వేయించుకుంటున్నాం అమ్మ చేత ఒళ్ళు పట్టించుకుంటున్నాం అమ్మ చేత పిల్లల్ని పెంచిస్తున్నాం అమ్మో అమ్మ చేత మనం అయ్యి అని వంటలు చేస్తున్నాం అని తెలిస్తే ప్రాణాలు తీసేస్తారేమో నీ మొగుడు నా మొగుడు ఆ మనం చెప్తామా ఏంటి అదేటూ చెప్పదు ఆడపడుచులు మనగిడిపులోనే ఉన్నారు ఇంకెవరు చెప్తారు వాళ్ళకి ఇలా తెలుస్తుంది అనుకున్నాడు తోడుకోవాళ్ళు ఇద్దరు కూడా ఆ తర్వాత రాముకి చాలా మంచి జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత అన్నమాట ప్రకారం రాము శాలరీ తీసుకొచ్చి తల్లికి ఇవ్వటం మొదలుపెట్టాడు ఇలా మొత్తానికి ఒక వన్ ఇయర్ కాలం గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత అన్నమాట ప్రకారం శారద అన్న అంత బంగారం చేసి పక్కన పెట్టి ఉంచింది పెట్టిన తర్వాత రాము తను పనిచేస్తున్నటువంటి ఆఫీసులోకి జానకి అని ఒక అమ్మాయి ఫ్రెషర్గా కొత్తగా చదువు కంప్లీట్ చేసుకొని వచ్చి జాయిన్ అయిందే ఇక ఆ తర్వాత రాము జానకి తన కిందకే రావటం వల్ల జానకి వర్క్ నేర్పిద్దామని వెళ్ళాడు కానీ జానకిలో ఉన్న ధైర్యం తెగువ చూసి రాముకి చాలా చాలా నచ్చేసింది జానకి ఎంత కాన్ఫిడెన్స్ ఎలా నీకు అని అడిగాడు అడిగితే మిమ్మల్ని ఒక మాట నొచ్చా సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో ప్రమోషన్లు రావటం చాలా కష్టం అంటారు మరి మీకు ఎలా ప్రమోషన్ వచ్చింది అని అడిగింది జానకి నవ్వేశాడు రాము హార్డ్ వర్క్ చేస్తే అన్నాడు కదా హార్డ్ వర్క్ చేస్తే మనకి ఏదైనా వస్తుందని మీరేగా చెప్తున్నారో అలాంటిదే మనం కష్టపడి పనిచేస్తే మనం అనుకుంది ఏదైనా సాధించవచ్చని మా అమ్మ నాన్న నాకు చెప్పారు అంది జానకి అవునా ఇక్కడైనా మీరుండేది అని అడిగాడు అవును మా నాన్నగారి పేరు శంకర్రావు ప్రైవేట్ జాబ్ చేస్తారు అమ్మ పేరు శకుంతల అమ్మ ఇంట్లో లోనే ఉండి టైలరింగ్ చేస్తుంది నాకు ఓ తమ్ముడు ఉన్నాడు తమ్ముడిని చదివిస్తున్నారు బీటెక్లో ఉన్నాడు అని చెప్పింది జానకి రాముకి జానకి చాలా చాలా నచ్చేసింది జానకి చాలా పొదుపైన పిల్ల జాగ్రత్త అయిన పిల్ల వాళ్ళ సంసారం కూడా ముచ్చటైన సంసారం ఇలా మొత్తానికి రాముకి జానకి పరిచయం అలా రెండు సంవత్సరాల కాలం గడిచిపోతూ వెళ్ళిపోయింది అప్పటికి కూడా సరోజ మాత్రం ఇంకా లాంగ్ టర్మ్ చేస్తూనే ఉంది శుభ ఇంకా టెన్త్ క్లాస్ రాసి మొత్తానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ రాస్తూనే ఉంది హేమ ఇప్పటికీ టెన్త్ క్లాస్లోకి వచ్చి లాగుతూనే ఉంది ఈలోపు ఇక రఘు జీతం కాస్త లక్ష రూపాయలైంది రవి జీతం కాస్త తొంభై వేలైంది రాముకు కూడా రెండు ప్రమోషన్లు వచ్చినాయి మొత్తం మూడు ప్రమోషన్లతో రాము పెద్ద పొజిషన్కి వెళ్ళాడు రవి రఘు కూడా పెళ్ళాలని మిగతా విషయాలని పక్కన పెట్టి ముందు వర్క్ మీద హార్డ్ వర్క్ చేసి కాన్సన్ట్రేషన్ చేయడంతో మంచి కెరీర్లో గ్రోత్ కనపడింది జాబుల్లో తమ తండ్రి పోయిన తర్వాత తల్లి ఎన్ని బాధలు పడి తమను పెంచిందో ఇంకోహళ్ళ అయితే వదిలేసి తల్లికి నిండా పదహారేళ్ళకు పెళ్లి చేశారు తండ్రి పోయేటప్పటికి తల్లికి మహా అయితే కనుక ముప్పై రెండేళ్ల వయసు ఆ వయసులో ఉన్న ఆడది ఇంకొకటైతే శారీరక కోరికలు తట్టుకోలేనో పోతే వాడితో పాటే ఈ పిల్లల బాధ్యత నేనేందుకు తీసుకోవాలని అనాథాశ్రమాల్లోనూ విసిరేసి ఆ ఉన్న ఏడెకరాల పొలం ఇల్లు స్థలం అమ్ముకొని తన దారి తను చూసుకునేది అలా కాకుండా తల్లి తమనే కష్టపడి పెంచి పెద్ద చేసి వీధి గుమ్మం కూడా ఎరక్కుండా పరువు ప్రతిష్టలతో చదువుతో పాటు సంస్కారాన్ని కూడా ఇచ్చి పెంచిందని అలాంటి తల్లిని మంచిగా చూసుకోవాలని కొడుకులు రోజుకొక్కసారైనా తల్లి మొహం వైపు చూసి తండ్రి ఫోటో వైపు చూసి అనుకుంటూ ఉండేవాళ్ళు ఇలా రాముకి జానకి రెండు సంవత్సరాల పరిచయంలో రాము జానకిని ఒకరోజు వర్షం పడుతుందని మొదలైనటువంటి డ్రాపింగ్ అనేది అక్కడ నుంచి రోజు జానకిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేవాడు రాము వెళ్ళిన ఫస్ట్ రోజు చెప్పింది జానకి మా బాస్ అని ఆ తర్వాత నుంచి ఇక వాళ్ళమ్మ నాన్నలు చూసి నమస్తే చెప్పాడు వాళ్ళ ఇల్లు ఇల్లే చాలా నచ్చింది రాముకి వాళ్ళ కుటుంబం కూడా జానకి వాళ్ళ తమ్ముడు గలగల మాట్లాడుతూ కలిసిపోతాడు మనుషులతో వాళ్ళమ్మ టైలరింగ్ చే రోజుకి మూడు నాలుగు వేలకు తక్కువ సంపాదించట్లేదు వాళ్ళమ్మ సంపాదించిన డబ్బులతోనే ఆ ఇల్లు కట్టామని చెప్పింది జానకి ఆ తర్వాత ఇక వాళ్ళ నాన్నగారు చేసేది ప్రైవేట్ జాబ్ అయినా ఖాళీగా ఉండకుండా ఇంట్లో ట్యూషన్లు చెప్తున్నాడు ఈ వయసులో కూడా ఆయన అలాంటి కుటుంబాన్ని చూసే చాలా గ్రేట్ గా అనిపించింది రాముకే బీటెక్ అయిపోయినటువంటి కొడుకును కూడా కూర్చోబెట్టి చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పిస్తూ ఆఫీస్ నుంచి వెళ్ళాక జానకి కూడా ఆ ట్యూషన్లో కూర్చోవటం గమనించాడు రాము మనుషులు అంటే అలా ఉండాలి నలుగురు కలిస్తే ఏదైనా సాధించగలరు ఐకమత్యమే కదా నిజమైన బలం అనుకునేవాడు రాముని చూడగానే రాబాబు అని చాలా ప్రేమగా ఆప్యాయంగా పలకరించి కాఫీ టిఫిన్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళు అదని ఇదని మాట్లాడుతూ ఉండేవాళ్ళు జానకి ఈ రోజు ఒక ప్రమోషన్ వచ్చింది తను కూడా కొంచెం కెరియర్లో గ్రోత్ వచ్చింది జానకి రూపాయి రూపాయి దాసిపెట్టి అంతకుముందు వాళ్ళమ్మ తామకి అత్తగారు వాళ్ళు పెట్టిని పుట్టింటి వాళ్ళు పెట్టిని జానకి ఓనీల ఫంక్షన్లకి మెచ్యూర్ ఫంక్షన్లకి వచ్చినాయి కాక కింద మీద పడి కూతురు కోసం ఓ పాతి కాసులు బంగారం కొందే అది కాకుండా మొత్తానికి చుట్టాల ద్వారా బంధువుల ద్వారా వచ్చినాయి పెద్దవాళ్ళు ముసలొళ్ళు ఇచ్చినాయి ఇంకో పాతిక్ కాసులు ఉన్నాయి జానకి అలా ఒక యాభై కాసులు బంగారం పిల్లకని ఉంచనే ఉంచారు ఏనాటి నుంచో రూపాయి 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 దాసి జానకి కోసం అని చెప్పి ఒక సైటు కొన్నే కొనించాడు శంకర్రావు అది కాకుండా పిల్లలిద్దరి పేరు మీద నెలకింతని వేసి మొగుడు పెళ్ళం పొట్ట కట్టుకొని పిల్లలకి పండగలకి బట్టలు కొని వాళ్ళు కొనుక్కోకుండా మిగతా అన్ని ఖర్చులు తగ్గించుకొని మరి జానకి పేరు మీద దాసిన డబ్బులు ఇప్పటికీ ఇరవై లక్షల రూపాయలు అయినాయి దాంతో ఇక ఆ ఇరవై లక్షలు కూడా రేపు జానకికే ఇద్దామనే ప్రయత్నంలోనే ఉన్నారు వాళ్ళు ఇక రాము జానకి ఎప్పటికప్పుడు చెప్దాం అనుకుంటూనే రోజులు గడిచిపోతూ ఉన్నాయి అయితే ఒక రోజున రాము జానకిని బండి మీద ఎక్కించుకొని వెళుతూ ఉండగా గుడికి వెళ్ళొస్తున్న శారద చూడనే చూసిందే చూసిన శారద ఇంటికి వచ్చి అయ్యా అని మొత్తానికి ఇద్దరు కొడుకుల దగ్గరకు వచ్చి ఒరే రఘు రవి ఎండ్ర అని గబగబా కొడుకుల్ని డాబా మీదకి తీసుకెళ్ళింది ఏంటమ్మా అన్నారు చిన్నోడు ప్రేమలో పడ్డాడ్రా అని చెప్పింది చర్చ లేదు లేదే మనకి చెప్తాడుగా అయ్యో నిజం నాన్న నెంబర్ ఏంట్రా ఒడే నా కోసం మీరు పెన్ డ్రైవ్లోకి లవ్ స్టోరీలు ఎక్కించుకొస్తారా నా కోసం మీరు సీడీలు తెస్తారా ఆ అన్నారు కొడుకులు వాళ్ళమ్మ అంటే చాలా ఇష్టం కొడుకులకి అయితే అంతకన్నా ఎక్కువ లవ్ స్టోరీరా మనోడిది పానీపూరి నోట్లో పెడుతున్నాడు అమ్మాయికి తెలుసా నేనే చూశాను రా పిల్లంత చక్కగా ఉందని దాని పుట్టుమచ్చి కూడా గుర్తుంది పెద్దోడా నాకు అని చెప్తే సరేలేమ్మా వచ్చాక అడుగుదాములే అడగొద్దు అడగొద్దు దొంగ కోడు చెప్పడు వాడు అందే అన్న తర్వాత రానే వచ్చాడు రాము వచ్చిన తర్వాత ఇక రాము స్నానానికి వెళ్ళొస్తానమ్మా అంటే అలాగే చిన్న అని శారద ఫోన్ తీసుకొని వచ్చింది అమ్మ ఫోన్ అలా కొట్టేయొచ్చా అన్నాడు రవి కాదు చిన్నోడా ఓపెన్ చేయరా అందే వాడు పాస్వర్డ్ తెలియదే నాలుగు ఒకటి రాప్పచ్చోడా అందే అమ్మో అమ్మ నువ్వు తక్కువ దానివి కాదే అన్నారు కొడుకులు మీ ఇద్దరికి కూడా నాకు తెలుసు అందే ఆహా అని కొడుకులు నవ్వి మొత్తానికి ఫోన్ ఓపెన్ చేస్తే ఆ గ్యాలరీ అంటావే నువ్వు అందులో చూడు ప్రేమించకపోతే ఫోటోలు ఉండవుగా అనేసరికి వేల ఫోటోలు ఉన్నాయి అందులో జానకి ఇద్దరు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని అమ్మ చెప్పిన మాట నిజమేనని ఈ పెళ్ళేరా దాని పుట్టుమచ్చతో సహా గుర్తే నాకు అనేసేసరికి మొత్తానికి ఆ ఫోటోలు అన్నీ చూసిన తర్వాత నిజమేననుకుంటానన్నా అన్నాడు రవి అన్నాడు రా రఘు చూసావా వెదో మన దగ్గరే దాచేశాడో చెప్పలేదేమోరా ఇంకా అయ్యో అదే మాట చెప్పొద్దా అంది శారద అన్న తర్వాత ఇక రాము టిఫిన్ తినేసి గదిలోకి వెళ్ళి తెగ సిగ్గుపడిపోతూ మెలికలు తిరిగిపోతూ జానకి ఫోన్ చేసి వెళ్ళావా ఇంటికి అదేంటి నువ్వేగా దించావు అంది జానకి అవును కదా నేనే కదా దించాను అయిపోయింది ఆ ట్యూషను పిల్లలందరూ బాగా చదువుతున్నారా వెళ్ళారా అది ఇదని మాట్లాడుతుంటే చూసారా చూసారంట్రా ట్రెండ్ ట్రెండ్ అని రఘుని రవిని పిలిచింది ఏంటమ్మా అంటే ఇదిగో ప్రేమలో ఉంటేనే ఇలా మాట్లాడతారు ఏం మాట్లాడాలో తెలియక ఏది పడితే అది మాట్లాడుతున్నాడు రా చిన్నోడు అని చెప్పేసరికి నవ్వుకొని వాళ్ళ డ్రోస్ కొనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి చేద్దాం అమ్మ చిన్నోడికి ఉద్యోగం ఉంచుకోవడం మూడేళ్ళు అయిందిరా అంది శారద అనేసరికి సరే వెళదాములే ముందు నీ కోడళ్ళని నీ కూతుళ్ళని తీసుకెళ్ళొద్దు మన ముగ్గురు వెళదాములే అన్నారు ఆ తర్వాత రెండు రోజుల తర్వాత ఎప్పట్లాగే రాము జానకిని ఎక్కించుకొని మొత్తానికి జానకి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి దించితే అమ్మ వచ్చి బోన్ చేసి వెళ్ళమంది అంది జానకి అనేసరికి లోపలికి వచ్చాడు రాము చూసేసరికి శారద రఘు రవి అక్కడ కూర్చొని ఉన్నారు రఘుతో రవితో జానకి వాళ్ళ తమ్ముడు కబుర్లు చెప్తున్నాడు ఇక శారద అయితే గనక శకుంతలతో శంకర్రావుతో మాట్లాడుతూ ఇదిగో వీడే పెళ్లి కొడుకు మా అబ్బాయి చిన్నోడు మా వంశం అని స్టార్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గురించి చెప్పేసరికి ఆవిడ కల్లా లేని మనస్తత్వం ఆవిడ మంచితనం ఆ మగపిల్లల్లో ఉన్నటువంటి అంత ఉన్నత వ్యక్తిత్వం చాలా నచ్చేసింది శకుంతలకి శంకర్రావుకి అయ్యో చూడు చెమట పోసేసింది మొహం కడుక్కొని సాన్ చేసి రావాలని కూడా తెలియదు మీరు చూశారనుకోండి కాకపోతే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు నేను మీకు అదే చెప్తున్నాను ఏ నాన్న ప్రేమించుకుంటున్నారు కాదు అనేపాటికి జానకి ఒక్కసారి చూసింది రాము వైపు రాము చేసుకొని అమ్మాయి ట్రాను అనేసరికి ఎందుకురా మా దగ్గర దాయటం మేం కాదంటామా నీ ఇష్టాన్ని అన్నారు రఘు రవి అన్నా అది కాదన్నా అని చెబుతుంటే నేను నీతో మాట్లాడాలందే జానకి రాముని మాట్లాడుకోండి మాట్లాడుకోండి రోజంతా మాట్లాడుకున్నా చాలు సినిమాల్లో కూడా అంతే చూపిస్తారు కదండి అంది శారద వాళ్ళు నవ్వేసి ఊరుకున్నారు లోపలికి తీసుకెళ్తే ఒక్క నిమిషం అన్నాడు రాము జానకితో అన్న తర్వాత అన్న మీరు అమ్మ నువ్వు ఇట్రా అన్నాడు అన్న తర్వాత బయట బాల్కనీలు తీసుకొచ్చి ఏంటమ్మా ఇదంతా నాకు ఎలా ఉందో తెలుసా అన్న ఎందుకురా అబద్ధాలు ఆడతావు ఒక మాట నిజం చెప్పు నువ్వు తన పడలేదు తనంటే ఇష్టం లేదో లేకుండానే తన పేరు పక్కన నువ్వు హార్ట్ సింబల్స్ పెట్టుకున్నావా కారణం లేకుండా తనతో ఫోన్ చేసి మాట్లాడుతున్నావా అంది శారద నీ తలకాయే ఏందా అన్నాడు రాము అది ఇప్పుడు కూడా ఇటు చిగ్గుపడుతున్నాడు చెడ్ పెద్దోడా అంది రఘుతో ఆ తర్వాత ఎందుకు రా గ్యాలరీ అంతా తను ఫోటోలు పెట్టుకున్నా అన్ని వేల ఫోటోలు మనకిష్టం లేని అమ్మాయిలే పెట్టుకుంటామా ఐ లవ్ యూ అనే ఆ ఫోటోల దగ్గర మనం రాసుకుంటామా పిచ్చోడా ఆ అమ్మాయికి నీకన్నా మంచోడు ఎక్కడ్రా దొరుకుతాడో అయినా ఒకళ్ళతో ఒకళ్ళు మా మాట్లాడుకోండి ఒకే ఆఫీసు చక్కగా కలిసి జాబ్ చేసుకోవచ్చు ఎంతమందికి అలాంటి అమ్మాయి మాత్రం దొరుకుద్దిరా అన్నారు అన్నలు ఇవన్నీ విననే వినేసింది జానకి రాము లోపలికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత మీరు నన్ను ఇష్టపడ్డారా అని అడిగింది అడిగితే అదేమి లేదన్నాడు అవునా నిజమా అయితే మీ ఫోన్ ఇటు ఇవ్వండి అమ్మాయిల ఫోన్లు అబ్బాయిల ఫోన్లు అమ్మాయిల వయసులో అబ్బాయిల జీతాలు అడగకూడదన్నాడు నా వయసు ఎంత నా ఫోన్ పాస్వర్డ్ ఇది అని ఓపెన్ చేసి పడేసి మీ ఫోన్ పాస్వర్డ్ ఇటు ఇవ్వండి అనేసరికి జే పెట్టుంది దానికి స్క్రీన్కి అది ఓపెన్ చేసేసి మొత్తానికి జానకి ఓపెన్ చేసిన తర్వాత మొత్తం జానకి ఫోటోలే వాళ్ళ అన్నలు అన్నట్టు అన్నీ రాసుంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి రాము మొహం రెండు చేతుల్లోకి తీసుకుని నేనంటే ఇష్టమా అని అడిగిందే తల దించేసుకున్నాడో దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని నిజంగా నీకన్నా మంచి భర్త నాకు ఎక్కడ దొరుకుతాడు కానీ నువ్వు ద్రోహివి తెలుసా ఎంతకాలంగా నాతో తిరుగుతూ కూడా నాతో ఉంటూ కూడా నాకు చెప్పలేదంటే నేనేమనుకోవాలి అమ్మ నాన్న ఇంకో పదిహేను రోజుల్లో వేరే సంబంధం చూస్తున్నాను నాకు అలాంటిది ఇలా చెప్పకుండా ఉండి నేను నిన్ను దూరం చేసుకొని దూరంగా వెళ్ళిపోతే ఉండగలిగేవాడివా రాము అని అడిగింది జానకి కళ్ళల్లో నీళ్లు తిరిగిని రాముకే కౌగులించుకున్నాడు జానకిని సారీ చెప్పి అక్కడే మోకాళ్ళ మీద కూర్చొని ఎప్పటి నుంచో పెడదామనుకున్న రింగు తన పరుసులోనే ఉంటే తీసి జానకి ప్రపోజ్ చేసి ఐ యూ చెప్పి ఉంగరం పెట్టాడు ఇవన్నీ చూస్తూ శారదా అయ్యా అని గంతేసి వస్తే అమ్మా అమ్మ కూల్ 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 అన్నారు కొడుకులు పర్లేదులే బాబు అమ్మగారి గురించి మా అర్థమైందన్నాడు శంకర్రావు సారీ అంకుల్ అంటే ఎందుకు సారీ మీ అంకుల్కి అలా ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు బాబు అది మా అదృష్టం అంది శకుంతల అన్న తర్వాత శారద మాకేమీ వద్దండి పిల్లనిస్తే తీసుకెళ్ళిపోతాం అనేస్తే మా అమ్మ అంతే అంకులు ఏమనుకోకండి అంటే ఆమె మంచితనం ఆమె గొప్పతనం ఆమె కల్లాకపోటం లేని మనస్తత్వం ఆమె మాటల్లో మాకు అర్థమవుతుందయ్యా అన్నారు శకుంతల శంకర్రావు ఆ తర్వాత వెంటనే ఎంగేజ్మెంట్ వాళ్ళు చాలా బాగా జరిపించారు డైమండ్ రింగ్స్ తీసుకొచ్చి రాముకి జానకి అయిపోయిన తర్వాత వద్దు వద్దని శారదంటన్నా కుటుంబం మొత్తానికి బట్టలు పెట్టారు పెట్టిన తర్వాత రాముకి చేతికి కడియం మెళ్ళో గొలుసు వేలికి రెండు ఉంగరాలు వాళ్లే పెట్టారు వద్దంకులు ఉన్నాయన్న మాట్లాడితే ఊరుకోం అనేశారు అన్న తర్వాత జానకి అలాగే ఇప్పటి వరకు చేయించుకున్నటువంటి బంగారం డెబ్బై ఐదు కాసులు ఇరవై లక్షల డబ్బులు కొన్న ఒక ఫ్లాటు ఇచ్చి కూతుర్నిచ్చి పెట్టు పెళ్ళి చేసి అత్తారింటికి పంపించారు ఇక జానకి అత్తారింట్లో అడుగు పెట్టిన తర్వాత అత్తగారి కల్లా కపడం లేని మనస్తత్వం అంటే జానకి చాలా ఇష్టం నువ్వేం తింటావు బంగారం అవే వండుతానంటే అదేంటి అత్తమ్మా నేను వస్తానుండండి ఇద్దరం కలిసి వండుకుందాం అంది జానకి ఇద్దరు హనీమూన్కి వెళ్ళొచ్చారు ఆ తర్వాత రాము జానకి ఆఫీస్కి వెళ్ళి రావటం మొదలు పెట్టారు జానకిని పిలిచి పావని సంధ్య సరోజ శుభ హేమ కలిసి ఉద్యోగానికి వెళ్ళొద్దని యాజ్ ఇట్ మంత్రాలు మంత్రాలయటం మొదలు మొదలుపెట్టారు పెట్టారు తప్పే ఉందక్క ఉద్యోగానికి వెళ్తే చదువుకున్నాం సంస్కారం ఉండాలి మన భర్తలు మాత్రమే కష్టపడాలనుకుంటే ఇంతవరకు సొంతలు లేదు అద్దెంట్లో ఉంటున్నాం అది విలువ రేపొద్దున పిల్లలు పుడితే మాకు వాళ్ళ భవిష్యత్ ఏంటి మీకున్న పిల్లల సంగతి ఏంటి నాలుగు రూపాయలు వయసు ఉండగా ఆరోగ్యం ఉండగానే వెనకేసుకోవాలి ఏ అనారోగ్యం కలిగినా కూడా మనిషికి కావలసింది డబ్బే మనిషిని నడిపించేదే డబ్బు ప్రతిదానికి రూపాయే పరమావధి అలాంటప్పుడు కష్టపడి సంపాదించుకుంటే తప్పే ఉంది తప్పుడు పనులు చేస్తే తప్పు కానీ తిని తేరగా ఇంట్లో కూర్చో కూర్చొని కూలర్లు వేసుకొని ఏసీలు వేసుకొని కరెంటు బిల్లులు పెంచుతూ ఫ్యాన్ల కింద కూర్చొని ఉప్పరు సోది ఓర్ మీటింగ్ అంతా చెప్పుకుంటా అమ్మలక్కల్ని పోగేసుకొని మలగుల్లాలు పడుతూ ఆ ఇంటి సోది ఎల్లమ్మ సోది పుల్లమ్మ సోది చెప్పటం నాకు నచ్చదు నాకు వినటం కూడా అలవాట్లేదు నా వరకి నేను మాత్రం నా భర్తకి నేను సహాయంగా ఉండాలనుకుంటున్నాను ఇది నా కుటుంబం అనుకుంటున్నాను అనేపాటికి దీనికి ఎంత ముట్ట పొగనుందో చూసావంటే అనుకున్నారు మరి చదువుకుంది ఉద్యోగం చేస్తుంది అది అన్నయ్య మన్నేనే అనేసరికి వాడందుకే ఇక కోడి కోరి చేసుకొచ్చాడు మనకన్నా ఎక్కువ తెచ్చానని పొగరు దానికి మనకేమీ ఇవ్వలేదని మన బాబులు సర్లే మనకి పెళ్లి చేయటమే ఎక్కువ మళ్ళీ ఇవ్వటాలు కూడాను ఇహ నువ్వు నీ సోద్యం కాకపోతే అనుకున్నారు ఇద్దరు ఆ తర్వాత చిన్నోదం దగ్గర తమ పప్పులు ఉడకమని అర్థమైపోయింది వీళ్ళకి అయితే జానకి లిప్ రావటం కాజేసుకురావటం పెర్ఫ్యూములు కాజేసుకురావటం జానకి హ్యాండ్ బ్యాగ్లో నుంచి డబ్బులు కొట్టేసుకురావటం ఇలా చేసేవాళ్ళు సరోజా శుభ హేమ తెలిసి కూడా జానకి ఏం మాట్లాడేది కాదు ఆ విషయం ఇంట్లో ఎవరితో అనేది కాదు అయితే రాముది జానకిది జీతం వచ్చింది వచ్చిన తర్వాత రాము జీతం ఇవ్వబోతుంటే సగం జీతమే తీసుకుంటే శారదా పిచ్చి అత్తయ్యా మీకు ఏం పనులు ఇవి మీరు ఎలా సరిపోతాయి అనుకుంటున్నారు ఇంట్లో మంది పెరిగితే మజ్జిగ పలసనవద్దంట పిల్లలు పెరిగితే బట్ట పెరుగుద్దు ంట రూపాయి పెరుగుద్దంట ముద్ద పెరుగుద్దంట మా అమ్మ అంటదే అలాంటిది ఇద్దరిద్దరి జీతాల్లో సగమే తీసుకుంటున్నారు ఇప్పుడు ఈతని జీతంలో కూడా సగమే తీసుకుంటే ఎలా సరిపోద్ది మీరు మొత్తం తీసుకోపోతే నా మీదొట్టేనని రాము జీతం మొత్తం ఇప్పించి తన జీతం కూడా చేతిలో పెట్టింది నీదొద్దమ్మా నీది ఉంచు మిగతా వాళ్ళు ఏమీ చేయట్లేదు నాకేమీ ఇవ్వట్లేదు కదా నీ ఒక్క దాని దగ్గర నేను తీసుకోకూడదులే అంటే చూసావంటే దాని దగ్గర ఎంత కండకావరం ఉందో పిల్లల్లే నంగనాచిలా ఉంటుంది కానీ అత్త మన ఇద్దరం తిని కూర్చుంటున్నావని మన మొగుళ్ళకేసింది చూసావా ఇది అనేసరికి ఇది మన కుటుంబం అత్తయ్యా నేను నీ కోడల్ని కాదు కూతుర్ని అయితే తీసుకోవా ఏంటి మాటలన్నీ నువ్వు నా అమ్మవి అత్తవి కాదు నేను అలాగే అనుకుంటున్నా ఇది నా కుటుంబం అనుకుంటున్నా అనేసరికి రఘు రవి జన్మంతా ఎత్తిన నా పెళ్ళానికి నీ పెళ్ళానికి ఇలాంటి మాటలు రావులేరా అనుకున్నారు అడుకునేసరికి ఇక మొత్తానికి ఎట్టకేలకి జానకి జీతం వద్దమ్మా అంటే ఇంటి అవసరాలకే ఉంటాయని ఒక కుట్ బ్యాంక్ అకౌంట్లో వేయటం పెట్టింది సరోజది మొత్తానికి ఎంసెట్లో ఆ సంవత్సరం ర్యాంకు తగలబడింది వచ్చేసరికి ఇకహమ్మయ్యా అనుకొని తీసుకెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేస్తే చాలా పెద్ద కాలేజీలో జాయిన్ చేయమనమని అడిగింది చా వద్దా నువ్వు చదువుకున్న దానికి ఈ కాలేజీ ఎక్కువ నెలకు సంవత్సరానికి లక్ష రూపాయలు నోరు మూసుకొని వెళ్ళని జాయిన్ చేశారు జాయిన్ చేస్తే సరోజా అక్కడ అలా జాయిన్ అయిందో లేదో శ్రీకాంత్ అని ఒకటితో ప్రేమలో పడింది ఆ ప్రేమలో పడింది కాస్త శృతి మించి చాలా దూరం వెళ్ళిపోయింది సరోజ వెళ్ళిపోయిన తర్వాత ఇక సరోజ సెకండ్ ఇయర్కి వచ్చేపాటికి ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ అయిన విషయం ఇంట్లో వాళ్ళకి తెలియనివ్వకుండా సరోజ బొద్దుగా లావుగా ఉంటుంది పొట్ట ఎత్తు పెరిగేది కూడా ఇంట్లో ఎవరికీ తెలియట్లేదు ఇక బాగా చింతకాయలు తింటాం ఉసిరుగాయలు తినటం కాలేజీకి ఎగ్గొట్టడం పద్దాక ఫోనుల్లో శ్రీకాంత్తో మాట్లాడటం ఇక డైరెక్ట్గా శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు కట్నాలు ఎంత అడగండి కానుకలు ఎంత అడగండి అని వాళ్ళ నాన్నకి చెప్పేసి వచ్చింది అలా అటు చేసి ఇటు చేసి సరోజకి ఐదో నెల ప్రెగ్నెన్సీ వచ్చింది వచ్చేసరికి సరోజ రమ్మనమంటే రారేంటి అనేసరికి ఎక్కడికి వచ్చేదే మా అబ్బాయికి యాభై లక్షల కట్నం ఇస్తామంటున్నారు వంద కాసులు బంగారం పెడతామంటున్నారు ఒక ఫ్లాటు సైటు ఒక కారు ఇస్తామంటున్నారు అనేసరికి మీ బతుకుల్ని రోడ్డుకి ఈడుస్తాను పోలీస్ కేసులు పెడతానని సరోజ పిచ్చి పిచ్చిగా వాగొచ్చేసరికి ఆ శ్రీకాంత్ వాళ్ళ నాన్న ఒక పది మంది జనాన్ని వేసుకొని ఇంటికి వచ్చి పడ్డాడు వచ్చేసరికి ఇంట్లో మగపిల్లలు లేరు అందరూ జానకితో సహా ఆఫీసులకు వెళ్ళిపోయారు సుభా హేమ ఇద్దరు కూడా చేయలకు వెళ్ళారు ఇక ఇంట్లో ఉందల్లా సరోజా శారద మాత్రమే కోడళ్ళిద్దరూ పక్కళ్ళల్లో వ్యవహారాల కోసమని వెళ్ళిపోయారు వెళ్ళేసరికి వచ్చిన అతను వాళ్ళని తీసుకొచ్చి ఏం పెంపకం పెంచావమ్మా అనకూడదులే కానీ ఆ ఫోటోలో ఉన్నోడైనా నీ మొగుడు ఏ కులం మీద ఏ ఊరు నుంచి వచ్చారో ఆడకూతుళ్ళని కానీ ఊరి మీదకు వదిలేసి మగాళ్ళ ముందు బయట జార్చమని మంచం ఎక్కిన పర్వాలేదు కాలు జారిన పర్వాలేదని తీసుకెళ్లి ఆడపిల్లల్ని ఇలా ఉన్నవాళ్ళ మీదకి గాలలేమని వలలేమని వదిలేయటమేనా నీ పని దానివేననుకుంటానే నువ్వు వయసులోనే మొగుడు పోయినట్టున్నాడో మొత్తానికి ఇంతమంది నువ్వు దాడి తీసుకొచ్చావంటే ఏ లెక్కన ఏమేం చేసి తీసుకొచ్చావు అనేసరికి మర్యాదగా మాట్లాడండి అంది శారద నీ కూతురికి ముందు మర్యాదలు నువ్వు నేర్పుకోవాలి నా కొడుకుతో జారి ఇప్పుడు నీ కూతురికి ఎన్నో నెల అనుకుంటున్నావు ఐదో నెల ఇంకో పదిహేను రోజుల్లో ఆరో నెల కూడా వచ్చింది నీ కూతురు కానీపాటికి శారద కూర్చుండిపోయింది ఇప్పుడు చెప్పు సంస్కారాల గురించి నీతుల గురించి ఆడపిల్లల్ని పెంచడం చేత కానీ నువ్వు ఒక అమ్మవి ఉన్న ముగ్గురు అన్నలు తాడి చెట్ల ఉన్నారు ముగ్గురు వదిన ఉన్నారు ఎందుకు ఎత్తి నెత్తినేసి కొట్టుకోవటానికి మిమ్మల్ని ఎటుపోతున్నారు ఏం చేస్తున్నారో తెలియక మాబోటి వాళ్ళ ఇళ్లలో పెద్ద పెద్దవాళ్ళ గాలాలు వేయటానికి కూతుళ్ళని అచ్చుబోసి ఊరి మీద వదిలేస్తావా నువ్వు ఏం బతుకులమ్మా మీయే దీనికి మీకన్నా ఒళ్ళమ్ముకునే ఆడోళ్ళు నయ్యం వేసే వాటికల్లో ఉండేవాళ్ళు నయ్యం చిచ్చి వెదవ బతుకులు కూతుళ్ళని తాడుస్తున్న నీలాంటి వాటిని ఏమనాలనే పాటికి శారద కళ్ళల్లో నుంచి ధారలుగా నీళ్లు కారిపోయినాయి ఇదంతా అనవసరం మొహమాటం లేకుండా చెప్తున్నా యాభై లక్షల క్యాష్ యాభై కాసులు బంగారం ఒక ఫ్లాటు ఒక సైట్ మా అబ్బాయి కారు అన్ని లాంఛనాలు మా అమ్మాయిలకు ఆడపడుచు లాంఛనాలు నాకు నలుగురు కూతుళ్ళు ఇంట్లోనే ఉంటారు అందరికీ బట్టలు ఇవన్నీ ఓకే అనేటట్టయితే మా ఆవిడ పెళ్లి సంబంధం మాట్లాడటానికి రమ్మనమంది మంది లేదంటే నీ కూతురు కడుపు అయితే పెరిగేది ఆగదు అది మా వాడికే వచ్చిందంటానికి రుజువు లేదు ఇహ మీ ఇష్టం అనేసి శ్రీకాంత్ వాళ్ళ నాన్న అక్కడి నుంచి జనాన్ని వేసుకొని నానా మాటలు శారదనని వెళ్ళిపోయాడు దాంతో శారద ఏం మాట్లాడాలో అర్థం కాక సరోజను పడేసి చితకు కొట్టేసిందే కొడుకులకి ఫోన్ చేసి చెబుదాం అనుకునే లోపు కోడళ్ళిద్దరు వచ్చేసారు ఒళ్ళంతా చెమట్లు పోసిపోయేసరికి ఏంది అలాగున్నావు అని అడిగారు అత్తని ఏం లేదులే అని కూర్చుండిపోయింది అయితే అదుగదుగో అక్కడ ఇందాక నుంచి నీకు విషయం తెలుసా చేపలు అమ్ముతున్నారంట నాకు చేపలు ఫ్రై కావాలి నాకు చేపలు పులుసు కావాలి ఎల్లు కొనుక్కురావా అత్తయ్యా వండి పెట్టవా అని అడిగారు అడిగేసరికి కవర్ చేతిలో పెట్టి ఎల్లు అని పరుస చేతిలో పెట్టారు ఆమెకి అనేసరికి మనసు బాగోక శారద అలాగే వెళ్ళి ఏ చేపలు కొంటుందో కూడా తెలియకుండా కొనేసి వాటిని చేయించుకొని కవర్లో పడేసి బుట్టలో పడేసుకుంది ఆ కవరు అమ్మ డబ్బులకి చెల్లరా అంటున్నా కూడా ఐదు వందల వాళ్ళకి ఇచ్చి చెప్పేది కూడా వినకుండా రోడ్డు మీద అలా పడి నడుచుకుంటూ వస్తుంది ఈలోపు పెద్ద కోడలు పావని ఫోన్ చేసి అత్తయ్య నా నెయిల్ పాలిషుల్లో ఈ కలర్ అయిపోయింది అత్తయ్య నా లిప్ ఈ కలర్ అయిపోయిందని సంధ్య పావని ఫోన్ చేశారు చేసి నువ్వు ఫ్యాన్సీ షాపు దగ్గరికి వెళ్ళి వాడికి ఫోన్ ఇవ్వు మేము చెప్తాము రోడ్డుకు ఆ ఉంటుంది పెద్ద ఫ్యాన్సీ షాపు ఇది అని చెప్పారు చెప్పేసరికి మనసు బాగోక తన భర్త ఎలాంటి బ్రతుకు బ్రతికాడు తన కొడుకుల్ని ఎలా చదివించుకొని ఎంత మంచి పెంపకం పెంచుకుందే అలాంటిది తన కడుపున ఇలాంటి కూతురు ఎలా పుట్టింది వాళ్ళన్నట్టు నిజంగా తన పెంపకంలోనే లోపం ఉందా అని మనసంతా అల్లకల్లోలంగా ఉండి పిచ్చిదానిలాగా ఆలోచించుకుంటూ రోడ్డు దాటుతున్న శారద అటుగా వస్తున్న వెహికల్ చూసుకోలేదు శారదకి చాలా పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది మనిషి అలా రక్తపు ముద్దలో పడిపోయి కొట్టుకుంటుంటే జనాలు పోగయ్యి అందరూ ఇన్స్టాగ్రాముల్లో పోస్టులు పెట్టడానికి అక్కడికక్కడే వాట్సపుల్లో స్టేటస్లు పెట్టుకోవడానికి ఫోటోలు తీసుకుంటున్నారు తప్ప ఒక్కడు కూడా అంబులెన్స్కు ఫోన్ చేయట్లేదు కరెక్ట్గా అప్పుడే జానకి ప్రమోషన్ వచ్చిందని సంబరంతో స్వీట్లు అందరికి బట్టలు కొనుక్కొని ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు కొనుక్కొని అత్తగారికి ఇష్టమని చెప్పి అవి ఇవి కొనుక్కొని వస్తున్నారు వస్తూ వస్తూ అత్తగారి కోసమని జానకి తంద దగ్గర ఉన్నటువంటి డబ్బుల్లో నుంచి అత్తగారి మేడలో ఒకసారి నెక్లెస్ ఉండటం చూసింది అది అమ్మ అమ్మేసిందని పెద్దన్నయ్యకి అప్పుడు ఫీజు కట్టడానికి సరిపోలేదని రాము చెప్తే అలాంటి నెక్లెస్ అత్తగారికి ఒకటి లక్ష రూపాయలు పెట్టుకొని సర్ప్రైజ్గా ఇవ్వాలని తీసుకొస్తూ మొత్తానికి అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయని తీసుకుందామని రాము నాగమంది జానకి జనమందరూ గుమ్ముగూడారు రాము అనేసరికి ఎవరో ఏంటో ఏం జరిగిందోలే అన్నాడు ఆగు నిజంగా ఏదైనా ప్రాణాపాయం అయితే ఎలాగా అని జానకి గబగబా వెళ్ళేపాటికి పెద్దగా వేసి చేతిలో ఉన్న కవర్లు వదిలేసిందే దాంతో రాము పరిగెత్తుకుంటూ వచ్చేపాటికి రక్త మడుగులో శారద పడుంటే అమ్మా అని కుప్పకూలిపోయాడు రాము గబా గబా రఘుకి రవికి ఫోన్ చేసి అంబులెన్స్కి ఫోన్ చేసి శారదను ముందు గబగబా హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఐసీయూలో పెట్టి అప్పటికే చాలా బ్లడ్ పోయిందన్నారు పోయిందనే పాటికి రఘుది రవిది రాముది జానకిది కూడా అదే బ్లడ్ గ్రూప్ జానకి వాళ్ళ తమ్ముడికి వెంటనే ఫోన్ చేస్తే ఆ అబ్బాయి బ్లడ్ గ్రూప్ కూడా అదే వీళ్ళందరూ బ్లడ్ ఇచ్చారు శారదకే ఇచ్చిన తర్వాత చిన్న సర్జరీ ఒకటి చేయాలని అనేసరికి జానకి ఇంతకాలంగా తన జీతం అత్తగారు పాటికి అది బ్యాంకులో ఉండేసరికి తెచ్చి కట్టేసింది హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు శారదకే చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల వరకు ఏం అనేసరికి అలా కూర్చుండిపోయేసరికి అక్కడికి ఏం ఎరగనట్టు ఇద్దరు అలాగే ముగ్గురు కూతుళ్ళు వచ్చారు వచ్చి ఎవరికి వాళ్ళు ఏం తెలియనట్టు కుర్చీల్లో కూర్చున్నారో కూర్చున్న తర్వాత శారదకు ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇక మీరుండలే మేము వెళ్తామని పావని సంజ అలాగే సరోజ శుభా హేమ అక్కడి నుంచి వెళ్ళిపోయారు నువ్వు కూడా వెళ్ళమ్మా అని జానకినంటే లేదు నేను అత్తయ్యని వదిలిపెట్టి వెళ్ళనని జానకి అక్కడే ఉండిపోయిందే ఉండిపోయి వాళ్ళమ్మ నాన్నలకు ఫోన్ చేసి చెప్పి కంగారు పడొద్దని అర్ధరాత్రి అయిపోయింది మీరు రేపు రండి అని చెప్పి చెప్తే నేను ఉంటానక్కా అన్నాడు జానకి తమ్ముడు వద్దురా అమ్మ నాన్న టెన్షన్ పడతారు నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించింది అలాగే రాత్రంతా జానకి శారదను చూస్తూ ఒకవైపును కూర్చుంటే రఘు రవి రాము తల్లి చిన్నప్పటి నుంచి పెంచింది ఒళ్ళో కూర్చోబెట్టుకుంది గోడు ముద్దలు పెట్టింది ఉప్పు మూటలు ఎక్కించుకుంది తండ్రి పోయిన తర్వాత కూడా దిగులు తెలియకుండా ఎలా పెంచిందో గుర్తొచ్చి పొగిలి పొగిలి ఏడిశారు వాళ్ళ ముగ్గురిని ఓదార్చడం ఎవరి తరం కాలేదో జానకిని పట్టుకొని రాము పేగులు తెగేలాగా ఏడ్చేశాడు ఏం కాదు అత్తయ్య కానీ అలాగే దేవుడు విగ్రహం ఉంటే హాస్పిటల్లో దాని ముందే కూర్చుండిపోయింది జానకి కళ్ళల్లోంచి నీళ్లు కారిపో పోయి అత్తగారు వచ్చి తమ ఇంటికి రావటం తమకే పెళ్లి చూపులు అలాగే ఆ తర్వాత నిశ్చితార్థం ఆ తర్వాత పెళ్ళి అవ్వటం ఆ తర్వాత హనీమూన్కి ఎల్లండని నవ్వించటం నోట్లో ముద్దలు పెట్టడం ఒళ్ళో కొడుకోబెట్టుకోవటం అల్లరిగా సరదాగా ఉండే అత్తగారిని అలా చూడలేక జానకి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినా తెల్లారింది డాక్టర్లు అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారు రూమ్కి షిఫ్ట్ చేశారు శారదకి స్పృహ రావటం మాత్రం అప్పుడే రాదు ఈరోజు సాయంత్రానికి స్పృహ రావచ్చు ఆవిడని డిస్టర్బ్ చేయొద్దు మొత్తానికి మాత్రం ప్రమాదం ఏమీ లేదులే అని చెప్పారు చెప్పేసరికి ఇంటికి వెళ్ళి నువ్వు ఫ్రెష్ అయి రాపో అన్నారు రఘు రవి రాము జానకిని లేదు నేను అత్తయ్య దగ్గరే ఉంటానులే కానీ మీరు వెళ్ళిరండి అనేసరికి జానకి రాము వెళ్ళి టిఫిన్ తెచ్చి బ్రష్ టంగ్ క్లైనర్ పేస్ట్ సోపు తెచ్చిచ్చి మొహం కడుక్కొని తినేసి ఉండు మేము ఫ్రెష్ అయ్యి వచ్చాక నువ్వు వెళుదువుగానని అన్నదమ్ములు ముగ్గురు కలిసి మొత్తానికి ఇంటికి వెళ్ళగానే రాము సరాసరి తమ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు స్నానానికి వెళ్ళిపోయేసరికి రఘు రవి బెడ్రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటే రఘు వాళ్ళ బెడ్రూమ్లో లోపల పావని సంధ్య కలిసి మంచం మీద కూర్చొని ఏదో హాయిగా చికెన్ పకోడీ వేసుకొని జీడిపప్పు పకోడీ వేసుకొని తింటూ కిటికీలో నుంచి కనపడి ఏదో మాటలు గుసగుసగా వినపడుతుంటే రఘు రవి చెయ్యి గట్టిగా పట్టుకొని ఆపాడు ఏంటన్నా అంటే మాట్లాడేది వినరా అన్నాడు అనేసరికి ఇద్దరూ కలిసి ఇప్పుడు ఇది పోయిందనుకో దరిద్రం వదిలిపోయి పేడాకారం వదిలిపోద్ది శనిగ్రహం మొదరష్ట మొహందే పాడు పేడాకారం ఇది పోనన్నా పోతే శుభ్రంగా వేరు కాపురాలు పెట్టుకోవచ్చు మొగుళ్ళ జీతాలు మొత్తం మన చేతికి తీసుకొచ్చిస్తారు పిల్లలదేముందే ఏదో స్కూల్లో ఇసురు పడేసామంటే పని మనిషిని పెట్టుకున్నామంటే శుభ్రంగా గడిసిపోద్ది మన ఇద్దరి జీవితం దరిద్ర మొహందే పోనన్నా పోదో దీని పేరు మీద ఒక యాభై లక్షల ఎల్ఐసి ఉందంట వాటిదేముందే ఊర కుక్కల్లాంటివి కాబట్టి వాటి మొహాన ఒక లక్ష లక్ష వేసినా మిగతా మొత్తం మన మనిద్దరం చెరసం పంచుకోవచ్చు అసలు దాన్ని నిన్న పంపించింది మనిద్దరమేనని అది రోడ్డు దాటి వెళ్ళింది మనిద్దరం లిప్స్టిక్ నెయిల్ పాలిష్కేనని తెలిస్తే మన్న బతకనిస్తారా అక్క అంది సంజయ్ ఎవడ జరుగుతాడే వాళ్ళు మన్న బతకనివ్వకపోవటానికి అంది పావనే అనేసరికి నీకు విషయం తెలుసా నిన్న దానికి హాస్పిటల్లో డబ్బులు అవసరమని నాకు తెలుసు తెలిసే దానికి యాక్సిడెంట్ అయిందని ఫస్ట్ టైం మన పక్కింటి ఆయన ఫోన్ చేసి చెప్పినా కావాలని నేను మెదలకుండా ఊరుకున్నా అంది పావని అవునక్క నాకు మా నాన్న ఫోన్ చేసి చెప్పాడు అంది సంధ్య మరి మనం వెళ్ళామనుకో ఇప్పుడు నా దగ్గర లేక ఏంటి నా దగ్గర రఘు డబ్బులు ఇప్పుడు దాకా జీతంలోంచి దాచినే సుమారు నా దగ్గర ఆరు లక్షల దాకా ఉన్నాయి ఇవ్వాలనుకుంటే ఈ నిమిషం దానికి ఇవ్వగలను నా హారం లేదా నెక్లెస్ లేదా బంగారం లేదా కానీ నేనెందుకు ఇవ్వాలి అందుకే ఇవ్వలేదు నేను అందుకే ఇవ్వలేదక్క నా దగ్గర కూడా ఏడు లక్షల దాకా ఉన్నాయి అంతకుముందు జాబ్ చేసిన ఒక మూడు లక్షలు ఉన్నాయి అవి కాకుండా నా దగ్గర బంగారం ఉందగా ఎందుకు దానికి ఇవ్వాలి పోతే పేడ ఇరగడైపోద్ది పోద్దంటావా అంది సంధ్య పోక ఉంటదంటావా ఏంటి అది పోవాలని రాత్రంతా దేవుడి దగ్గర కూర్చొని ఎప్పుడు లేని దేవుడికి పూజ చేస్తానే ఉన్నా రెండు వందల రూపాయలు పూలు పెట్టి పూజ చేయించి గుడికిళ్ళు అర్చన కూడా చేయించు వచ్చానే పొద్దున్నే అంది పావనే అవునా నేను కూడా దేవుడికి మొక్కుకున్నానమ్మా ఏడుకొండలు నడిసి వస్తాను ఇది పోతే పేడ పోద్దని మొక్కుకున్నాను తెలుసా అని చెప్పింది సంధ్య ఇది పోతే దరిద్రం వదిలిపోద్దే ఆఖరి దాన్నే అందుకేనే దాని దగ్గర ఎటు డబ్బులు ఉన్నాయి దానికి ఇదంటే మహా కారిపోద్దే అదేటు మనం వద్దన్న తల పొగరితో ఉద్యోగం చేస్తుంది అదేదో దాన్ని వదిలించుకొని మనమని దానికి బాగా ఎక్కువ కారిపోద్ది కాబట్టి అత్త అంటే అదేదో అదే పెట్టుకుంటుందిలే ఖర్చులని వదిలిపడేసి వచ్చింది దానికోసం చావ చేస్తూ అవుట్లు చేసి ఆరోగ్యాలు పాడు చేసుకోవాల్సిన అవసరం మనకేంటే ఇప్పుడెటో అమ్మ సచ్చిందనుకో అబ్బెటూ పోయాడో అనాథలు మన మొగుళ్ళు మనం తప్ప వేరే అతి గతి దిక్కు మొక్కు కూడా లేదు ఎదవలకి మన కింద పడుండక ఇంకేం చేస్తారే అని ఒకళ్ళతో ఒకళ్ళు జీడిపప్పు పకోడీ బాగుంది కదా అంటే చికెన్ పకోడీ ఇంకా బాగుంది తిను పంపదీసి ఎవరో ఒకళ్ళు వచ్చినా రావచ్చు పిల్లమంద నిద్రపోతున్నట్టున్నారు అది వచ్చింది రే పని చేసేది దాంతో పాలు కలిపి తాగిచ్చి స్నానం చేయించి దాన్నే అంత పిండి కలిపి పడేయమన్నాను సెర్లకు పిండి తినేసి నిద్రపోతున్నారు యదవసంత వీళ్ళని గ్రిప్పులో పెట్టుకోవటానికి వీళ్ళని కంట్రోల్లో పెట్టుకోవటానికి వీళ్ళని కనాల్సి వచ్చింది కానీ లేకపోతే ఈ వయసుకే వీళ్ళని కానీ మమ్మీ మమ్మీ అని పినిపించుకోవాలనుకున్నావా ఏంటి మన ఇద్దరం అని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు ఆ మాటలు మొత్తం విన్న రఘుకి రవికి కళ్ళు ఎర్రగా అయిపోయి మొత్తానికి ఆ పక్కనే ఉన్నటువంటి ఫ్లవర్ వాజులు చెరొకటి తీసుకున్నారు తీసుకునేసరికి యువతల గదిలో నుంచి సరోజ గొంతు ఎనపడుతుంది ఒక్కసారి డిగా రఘుని రవి ఆపాడు ఈసారి సారే ఆపేసరికి అసలు మీ నాన్న కొద్దిగైనా బుద్ధుందా అలా జనాన్ని తీసుకొచ్చి మా అమ్మని హడలగొట్టేస్తాడా కొట్టేస్తాడా మీ నాన్న వల్లే మా అమ్మకి యాక్సిడెంట్ అయింది తెలుసా అనేసింది సరోజ అనేసరికి స్పీకర్ నొక్కి మాట్లాడుతుంది దాంతో అటునుంచే అది మరి ఏం చేయమంటావు నువ్వు అలా వచ్చి ఎందుకు మాట్లాడెళ్ళావు అని అడుగు మరి మాట్లాడక ఏం చేయమంటావురా నాకు ఇప్పుడు ఐదో నెల దాటి పదిహేను రోజులు ఇంకో పదిహేను రోజుల్లో ఆరో నెల కూడా రాబోతుంది ఏం చేయమంటావు మరి అనేపాటికి స్థానువులై నిలబడిపోయారు ఇద్దరు కూడా మరి ఇప్పుడు మా అన్నయ్యలకి తెలిస్తే నన్ను చంపేస్తారు తెలుసా అసలు మా మూడో అన్నయ్య అయితే బతకనివ్వడు తెలుసా ఏమనుకుంటున్నావు యాభై లక్షల కట్నం అడిగారు అలాగే యాభై కాసులు బంగారం అడిగారు ఓ ఫ్లాట్ అడిగారు ఓ సైట్ అడిగారు ఓ కార్ అడిగారు ఎలాగోలా మా అన్నయ్యలతో లోన్లు పెట్టించో గ్రిపుల్లో పెట్టో మమ్మే ఇచ్చేదిగా మంచితనంగా అడిగితే ఎలాగోలాగా బంగారం మా అమ్మ దగ్గర ఉండనే ఉందే అది అదే పెట్టేది కదా అది ఎమోషనల్ ఫూలు దాన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తే సరిపోయేది కదా దానికి మీ నాన్న రెచ్చిపోయి రచ్చ చేయాలా ఏంటి మరీ కాపోతేనో ఉన్న పడంగా ఇంటికి వచ్చి అల్లరల్లరి చేయాలా ఏంటి ఆ షాకులో అది బజార్కి వెళ్ళిందే బజార్కి వెళ్ళి రోడ్డు దాటుతూ ఈ విషయం గురించి ఆలోచించుకుంటూ పిచ్చిదానిలాగా మా అని కులమని క్షేత్రమని బీజం అని వంశమని గోంగోడని మా నాన్నని ఆలోచించుకుంటూ మొత్తానికి రోడ్డు దాటుతూ పిచ్చిదానిలాగా యాక్సిడెంటే రక్తపు మడుగులో పడుంది చావు బతుకుల్లోకి వెళ్ళిందే నిన్నే మీ అమ్మకి యాక్సిడెంట్ అయిందని నీకు తెలుసు అంటగా అని అడిగాడు శ్రీకాంత్ నీకెవరు చెప్పారు అంది సరోజ అదే మన ఫ్రెండ్ కదా శారదా అతను చెప్పిందే అన్నాడు అదేలే దాని పేరు శారదే మమ్మ పేరు శారదే ఏం చేద్దాం కర్మ అయితే అది చెప్పిందా నీకు అవును తనే చెప్పింది అనేసరికి అవును నిన్నే తెలుసు అయితే ఇది పోద్దేమోలే అనుకున్నా దాని పేరు మీద యాభై లక్షలు ఎల్ఐసి చేయించాడు మా బాబు అది పోయిందనుకో మా అన్నలు ఆ యాభై లక్షలు నాకే ఇస్తారు ఇక మీ నాన్న అడిగిన ఒక ఫ్లాటు అలాగే ఒక సైట్ కోసం వాళ్లే ఎట్లా కొట్టాగా మా ఆఖరి ఉద్యోగం చేస్తుంది కింద మీద పడి వాళ్లే ఎలాగోలాగా లోన్లు పెట్టి తెచ్చిచ్చేసి ఉన్న బంగారం నాకిచ్చి పెళ్లి చేస్తారని నిద్రాహారాలు లేకుండా దేవుడి దగ్గర పూజ చేస్తానే అని తెలుసా రాత్రంతా మనకు పుట్టబోయే బిడ్డ లక్కిచ్చామవ్వాలని ఎంత అనుకుంటున్నానో తెలుసా అనేసింది సరోజ దాంతో సరే మరి అలాగైతే ఇప్పుడు మీ అమ్మ పోద్దంటావా అంటున్నాడు శ్రీకాంత్ కన్ఫామ్గా పోద్దే అది ఉండదు ఎందుకంటే దాన్ని ఐసీయూలో పెట్టారు దాని సిచ్యువేషన్ నిన్నే ఆపరేషను దానికి తలక తగిలింది దెబ్బ అదే ఉంటుంది అని ఇటు నుంచి సరోజ మాట్లాడుతారు అంటే వినే కళ్ళల్లో నుంచి నీళ్లు బొట్ట 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 కారిపోయినాయి రఘుకి రవికి ఈలోపు ఇటువైపున శుభా హేమ కలిసి ఒక వంద రూపాయలు పెట్టుకొని పేకాట ఆడుకుంటున్నారు ఇద్దరు పేకాట ఆడుకుంటూ నీకు విషయం తెలిసే శుభ నేను నీకు విషయం చెప్తా మన అమ్మ సచ్చిందనుకో ఇప్పుడు మన అమ్మ ఒంటి మీద ఉన్న గొలుసు నీకు గాజులు నీకు ఈ ఉంగరం నీకు ఈ ఉంగరం నాకు దాని చెవులు పోగుల్లో ఒకటి నీకు ఒకటి నాకు దాని పేరు మీద యాభై లక్షలు ఎల్ఐసి ఉంది ఎలా లేదన్నా మన ఇద్దరికి చెరువు పది పది ఇవ్వకుండా పోరు ఎవడో ఒక చూసే శుభ్రంగా పెళ్లి చేసే మందాం మనం బతుకేదో మనం బతకొచ్చు శుభ్రంగా ఎంతకాలం ఇంట్లో తగాదాలు పెట్టి ఉదన్లో ఉద్యోగానికి ఎటు ఎల్లాలనుకోలేదు వీటిని ఎల్లనివ్వకుండా మనం పుల్లలు పెట్టుకుంటూ ఫోన్లు కొనిచ్చుకున్నామా సినిమాలకు వెళ్ళామా వెళ్ళామా శుభ్రంగా ఎంజాయ్ చేస్తూ గడిపేసుకొచ్చామా అమ్మ కాస్త హరి మందనుకో ఒకరిని పెళ్లి చేసుకుని మన దారిని మనం వెళ్ళి గంతకు తగ్గ బొంతల్ని సుఖపడవచ్చు ఎంతకాలం అని ఇలాగే ఉంటాం ఇప్పటికి నీకు ఇరవై రెండు నాకు ఇరవై ఒకటి ఇంకా ఎంతకాలం అని పడుంటామే ఇలాగే కన్నెచెరలు విడవకుండా శుభ్రంగా ఎవడో ఒకడు ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరు నెలకు లక్ష జీతం వచ్చేవాడిని చూసి వాళ్ళే ఇచ్చి చేస్తారు ఏ లోన్లో పెట్టి లేదని అంటే ఏడో చోట తల తాకట్టు పెట్టేనా అని ఇటు ఇటువేళ్ళిద్దరు చెప్పుకుంటున్నారు దాంతో అప్పుడే స్నానం చేసి వచ్చినటువంటి రాము ఏంట్రా ఇక్కడ ఇద్దరు ఫ్రెష్ అవ్వకుండా అన్నాడు ఇటు తిరిగేపాటికి అన్నలిద్దరు కళ్ళు ఎర్రగా అయిపోయి కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి ఏమైందన్న అమ్మకేమైనా అన్నాడు రాము అదేం లేదురా అని జరిగింది మొత్తం తమ్ముడికి పాటికి రాముకి ఇక అసలు రవి కన్నా రఘు కన్నా కోపం ఎక్కువ దాంతో ఇక జుట్టు పట్టుకొని పావని సంజని బయటికి లాక్కొచ్చి జస్ట్ ఉన్నటువంటి ఒక ఇరవై ఫ్లవర్ వాజులు ఉన్నాయి మొత్తం ఇంట్లో ఏ సామాన్ దొరికితే ఆ సామాన్ తీసుకొని చితకు కొట్టేశారు ఇద్దరిని ఆ తర్వాత ఏమైందని ఏమి ఎరగనట్టు వస్తుంటే ఐదున్నర నెలంట్రా ఆరో నెల రాబోతుందంట పదిహేను రోజుల్లో దీనివల్లే అమ్మ అలా అయిపోయిందంట అనేపాటికే పడేసి చితక బాదేశారు చెల్లెళ్ళని ఏమైందన్నయ్య అని శుభా హేమ వస్తే అమ్మపోతే పెళ్లి చేసుకుంటారంట రా అమ్మ బంగారం పంచుకుంటారంట అని పడేసి ఒకళ్ళ మీద ఒకళ్ళని మొత్తానికి పావనిని సంజనే సరోజని శుభని హేమని ఐదుగురిని ఒకళ్ళ మీద ఒకళ్ళు లేసి కడుక్కుతో ఉందని కూడా చూసుకోకుండా చితకబాది పారేసి మన నాన్నేంటి మన పరువేంటి మాటకు ముందు వంద సార్లు మాటకి వెనకమాల సార్లు అనే ఆ తల్లిని మోసం చేసి ఇంత దిగజారిపోయి ఇలాంటి పని చేయాలని నీకు ఎలా అనిపించిందే నీతి మాలిందాన నువ్వేలా పుట్టావే మా చెల్లెలుగా అని చెతబ్గొట్టి పారేశారు చితబ్ పాటికి శుభకి హేమకి సరోజకి తలలకి బెజ్జాలు పడినాయి ఆ తర్వాత పావనిని సంజని జుట్టు పట్టుకొని తీసుకెళ్లి స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాత రాముగూడ బట్టలు కట్టుకొని కొంపలోనే సావండి మీరని అక్కడి నుంచి మొత్తానికి తీసుకెళ్ళి పుట్టేళ్లలో జరిగింది మొత్తం చెప్పి ఇసిరేసి ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తే మీకేమైనా పిచ్చెక్కిందా తిక్కపట్టిందా నీ మొగుడికి లక్ష రూపాయల జీతం నీ మొగుడికి తొంభై వేలు జీతమే పెరిగే జీతాలే కానీ తగ్గే జీతాలు కాదు మెత్త నోట్లో ఏలు పెడితే కొరకలేని పెద్ద పిచ్చమాలోకం అది అలాంటిది కాబట్టి పావుల కట్నకానుకలు ఆశించకుండా పెళ్లి చేసుకుని పోయింది అది చాలదన్నట్టు శుభ్రంగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పిల్లల్ని పెట్టుకొని శుభ్రంగా సుఖంగా ఉండండి మొగుళ్ళు నెలకు ఒక యాభై వేలు ఇస్తున్నారని మేము శుభ్రంగా హాయిగా ఇక్కడ పడి ఉండంటే మీ మొహాలు తగలయ్యా ఈ పనులు చేసుకొని వచ్చారా మీరు అనేసి వీళ్ళు ఈ హడావిడిలో ఉండగా మొత్తానికి వీళ్ళు ఇంకా రావట్లేదేంటి ఇంకా రావట్లేదేంటని స్పృహలోకి వచ్చింది శారదా ఏదో చెప్పబోతుంటే మీరేం మాట్లాడొద్దత్తయ్య అని జానికి వాళ్ళ అమ్మ నాన్న అప్పటికే క్యారియర్ తీసుకొని హాస్పిటల్కి వస్తే అత్తగారికి భోజనం తినిపించి టాబ్లెట్లు వేసి పడుకోబెట్టింది పడుకోబెట్టేసరికి అయ్యయ్యో ఎంత పని జరిగిందమ్మా అని శంకర్రావు శకుంతల పలకరిస్తున్నారు ఈలోపు రఘు రవి రాము వచ్చారు ఒళ్ళంతా కమిలిపోయే వీళ్ళని తన్నిన తన్నులకి వీళ్ళకు కూడా చేతులు అంతా ఎర్రగా అయిపోయి ఉన్నాయి ఏమైంది అని అడిగింది జానకి ఏం లేదన్నారు ముగ్గురు తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చొని తల్లి చేయి చేతుల్లోకి తీసుకొని ఎలా ఉందన్నారు జానకి అని అడిగితే బాగానే ఉంది బావా లేచింది అత్తయ్య కొంచెం పచ్చం పెట్టాను పెట్టి ట్యాబ్లెట్లు వేశాను అంది జానకి సరే అమ్మా అంటే నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అది కాదు అని వీళ్ళు చెప్పేలోపు ఆకుండా జానకి ఇంటికి వెళ్ళిపోయిందే వెళ్ళేసరికి ముగ్గురు మూడు మూలల్లో కూర్చొని ఉన్నారు జానకి వీళ్ళు ఒంటి మీద దెబ్బలు చూసే హతాసులు అయిపోయి ఏమైందని అడిగిందే సరోజ శుభ ఏం మాట్లాడకపోయినా హేమకి నోట్లో మాట దాగదు మొత్తం బడబడ 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 వాగేసిందే జానకి స్థానమైపోయి అలాగే నుంచుండిపోయిందే ఎందుకు చేసావు సరోజ ఈ పని అసలు మీ అన్నయ్యలు ఏమనుకుంటున్నారో తెలుసా మీ ముగ్గురికి ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోతే చాలా మంచి సంబంధాలు ఇచ్చి పెళ్ళి చేయాలి చాలా గొప్ప గొప్ప పొజిషన్లో మిమ్మల్ని చూడాలని వాళ్ళు అనుకుంటుంటే ఎందుకు ఇంత పిచ్చి పని చేసుకొని నీ లైఫ్ను స్పాయిల్ చేసుకున్నావు అంటే ఏం మాట్లాడకుండా కూర్చుంది సరోజ ఈలోపు శ్రీకాంత్ వాళ్ళ నాన్న చీటింగ్ కేసు పెట్టి మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు హెరేస్ చేస్తున్నారని మాకు పరువు నష్టం చేస్తున్నారని పోలీసుల్ని తీసుకొని వచ్చి జానకిని సరోజని శుభనే హేమనే మొత్తానికి ఒకవైపున జీబెక్కించుకొని పోలీస్ స్టేషన్ని తీసుకెళ్ళిపోయారు పోలీసులు తీసుకెళ్ళిపోయేసరికి జానకి ఫోన్ చేస్తే రఘు రవి రాము పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఎక్కడికి బాబు అని అడిగారు శకుంతల శంకర్రావు మీరు ఇక్కడే ఉండండి ఆంటీ అంకుల్ మేము ఇప్పుడే వస్తామని చెప్పి వెళ్ళి వెళుతూ వెళుతూ లాయర్ని తీసుకొని వెళ్ళారు వెళ్ళేసరికి లాయర్కి జరిగింది మొత్తం చెప్తే తప్పు మీ అబ్బాయిది కూడా ఉంది కదండి అనేసరికి ఏంటి మా అబ్బాయే ఆ ప్రెగ్నెన్సీ చేశాడని గ్యారంటీ అని అడిగారు శ్రీకాంత్ వాళ్ళమ్మ నాన్న సరే అయితే కోర్టుకి వెళ్ళే తేల్చుకుందాం అనేసరికి వీళ్ళని ముందు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత అసలు వీళ్ళని అరెస్ట్ చేయటం వెంటనే గొడవ చేసి కోర్టుకేశాడు లాయరు కోర్టుకేసిన తర్వాత లాయరో ఈలోపు వాటన్నిటికీ డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంది జానకి సేవింగ్స్లో నుంచి తీసి ఆ తర్వాత వీళ్ళు అలా కోర్టుకు వెళ్ళారు లేదో ఇద్దరు వాద ప్రతివాదాలు జరిగిన తర్వాత వీళ్ళు పట్టుకున్న లాయరు గట్టోడు జానకి వాళ్ళ తరపున లాయరో దాంతో ఇక ఆ లాయరు ఓకేనండి ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి రాము రవి రఘు మీరు ఓకే అంటే ఒకటి చెప్తా డిఎన్ఏకి ఓకే చేద్దామా చేసేయండి సార్ దాకా వచ్చిన తర్వాత ఇంకా మా పొరువే మిగిలిందని అన్నారు అన్న తర్వాత జానకి ఎంత దూరమైనా వెళదాం వాళ్ళు అడిగిన యాభై లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాం ఫ్లాట్ ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సైట్ ఎక్కడి నుంచి తెచ్చిస్తాం కార్ ఎక్కడి నుంచి తెచ్చిస్తాం యాభై కాసులు బంగారం ఎక్కడి నుంచి తెచ్చిస్తాం అది కాదని వాళ్ళు ఇది ఇవ్వటం మొదలు పెడితే గొంతెమ్మ కోరికలకి హద్దు పొద్దు లేకుండా రేపొద్దున ఎంతైనా అడుగుతారు వెనకమాల ఇంకా ఇద్దరు ఆడపిల్లలు చదువులు పెళ్లిళ్ళు ఉన్నాయి ఎక్కడి నుంచి అని తీసుకొస్తాం ఎంత దూరం వెళ్తారో వెళ్ళనివ్వండి అనేపాటికి సరోజ గుండె మండిపోయిందే దాంతో అన్నలు ముగ్గురు లోన్ పెడదాం అప్పు చేద్దాం ఎలా తీర్చాలి ఏం చేయాలని ఒకవైపున మాట్లాడుకోవటం విని సరోజ వాళ్ళు ఇచ్చేలాగానే ఉన్నారు ఇదే ఇవ్వనివ్వకుండా చేసింది అనుకుంది అయితే లాయర్ డైరెక్ట్గా అండ్ జడ్జి దగ్గరికి వెళ్ళి డిఎన్ఏకి రెడీ సార్ తప్పు చేసింది వాళ్ళ అబ్బాయి అలాగే పెళ్లి కాకుండా ఈ అమ్మాయిని గర్భవతిని చేసింది వాళ్ళ అబ్బాయి ఇద్దరి చేతులు కలిస్తేనే చప్పట్లు పుట్టిన బిడ్డతో వాళ్ళకి సంబంధం లేదంటున్నారు కాబట్టి బిడ్డ పుట్టే వరకు ఆగుదాం ఇప్పుడు ఆ అమ్మాయికి ఆరో నెల రాబోతుంది ఇంకో మూడు నాలుగు నెలల్లో శిశువు పుట్టక మాందో పుట్టిన తర్వాత డిఎన్ఏ చేయించి ఆ బిడ్డ ఎవరిదనేది తేలిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళదాం అప్పటి వరకు నాకు టైం ఇవ్వండి అని అడిగాడు లాయర్ దాంతో ఇక శ్రీకాంత్ వాళ్ళ తరఫున లాయరో నువ్వేనా అమ్మాయిని ప్రెగ్నెంట్ని చేసింది అని అడిగాడు అడిగేపాటికి అవునని తలదించుకునేసరికి శ్రీకాంత్ వాళ్ళ నాన్నే కొద్దిగైనా బుద్ధుందా మీకు అసలు మీ అబ్బాయి చేయాల్సిన పనులేనా అయ్యి ఇప్పుడు వాళ్ళు డిఎన్ఏకి వెళ్ళారంటే పరువు కూడా భయపడలేదు వాళ్ళు రివర్స్లో మీ మీదే కేసు ఫైల్ చేశారు వాళ్ళు ఇప్పుడు కనుక ఆ అమ్మాయికి డిఎన్ఏ చేస్తే ఆ బిడ్డ మీ అబ్బాయికి పుట్టిందంటే పెళ్లి కాకుండా ఒక అమ్మాయిని గర్భవతిని చేసి ఆ కడుపుతో ఉన్న పిల్లాన్ని పిల్లని మాకు సంబంధం లేదని చెప్పం పెద్ద క్రైమ్ తెలుసా అదే మీ అబ్బాయిని జైల్లో పడేస్తారు మీ పరువు బాద్ది పేపర్లో పెట్టి ఏకేసి మీడియాలో పెట్టి ఏకి పడేస్తారో అని చెప్పాడు లాయర్ కాంప్రమైజ్కి రండి ఇంకెక్కువ చేయకండి అని చెప్పేసరికి శ్రీకాంత్ వాళ్ళ నానపెత్తనం ఏమీ ఉండదు శ్రీకాంత్ వాళ్ళ అమ్మ కబురు పెట్టేసరికి అక్కడికి వచ్చిందే మనకి నలుగురు కూతుళ్ళు ఉన్నారు నలుగురు అల్లుళ్ళని ఎల్లడికొని తెచ్చుకున్నాం నలుగురు పెద్ద పెద్ద బిజినెస్ల్లో సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో ఉన్నారు ఈ ఎదవ ఇప్పుడు ఈ పని చేశాడని తెలిస్తే వాళ్ళ పరువులు నా కూతుళ్ళు కాపురాలు పోతాయి అని కొడుకును పడేసి కాళ్ళతో తొక్కేసి చిత కొట్టేసింది శ్రీకాంత్ అమ్మ ఆ తర్వాత చేసేదేముందే ఆ దరిద్రాన్ని చేసుకుందామని చెప్పు వాళ్ళ దగ్గర ఎంతుందో అంత ఇమ్మనని చెప్పు అనేసింది శ్రీకాంత్ వాళ్ళ దాంతో శ్రీకాంత్ వాళ్ళ నాన్న లాయర్ ద్వారా మాట్లాడిస్తే ఆ యాభై లక్షల కట్నం ఏదో ఇచ్చేసి అంటే పెళ్లి చేయండి అంటే నీ దగ్గర ఉంటే నువ్వు అన్నాడు రఘు అనేసరికి అయినా భయపడాల్సిన అవసరం ఏంటి డిఎన్ఏ చేయిద్దాం అనుకుంటున్నాగా అన్నాడు రవే పోయిన మా పరువేటు తిరిగి రాదు ఇవాళ మేమేం కిరీటాలు పెట్టించుకునే స్టేజీల్లో లేం కదా అన్నాడు రాము కేసెటు వాళ్ళు మా మీద పెట్టారు కదండి అన్యాయంగా మేము వాళ్ళ మీద పెట్టినప్పుడు తప్పేమీ లేదులే అదే జరిగేదేదో జరుగుద్ది జరగనివ్వండి అంది జానకి దాంతో వాళ్ళు ఐదు పైసలు కట్నం కూడా ఇవ్వటానికి రెడీగా లేరు పైగా ఇప్పుడు వాళ్ళు దీన్ని ఇష్యూ చేసిన దాకా వదిలేలా లేరు పరువు కూడా భయపడలేదన్నాడు శ్రీకాంత్ల లాయరు దాంతో కాంప్రమైజ్ అయిపోయి సరోజుని పెళ్లి చేసుకుంటాం కేసు విత్డ్రా చేసుకోమంటే ముందు మీరు చేసుకోండి తర్వాత మేము చేసుకుంటాం అంది జానకే ముందు వాళ్ళే విత్డ్రా చేసుకున్నాక వీళ్ళు విత్డ్రా చేసుకున్నారు ఈలోపు రిజిస్టర్ మ్యారేజ్ ఎక్కువని రిజిస్టార్ ఆఫీస్ దగ్గర సరోజకి శ్రీకాంత్కి పెళ్లి జరిపించిన తర్వాత జానకి సరోజ చేపట్టుకొని ఇప్పుడు నువ్వు సెకండ్ ఇయర్లోనే ఉన్నావు ఎటు నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వే ఈ సమయంలో ఆడపిల్ల పుట్టింట్లోనే ఉంటుంది కాబట్టి డెలివరీ అయ్యిందాక ఉండు నీ మిగతా చదువుని కంప్లీట్ చేసుకో నీకు జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు బాబో పాపో పుట్టిన తర్వాత వాళ్ళని తీసుకొని అత్తారెంటికి వెళ్ళు అప్పుడైతే నీ కాళ్ళ మీద నువ్వు ఆధారపడగలుగుతావు నీకంటూ ఆర్థిక స్వతంత్రత ఉంటుంది చెప్పిన మాట వినని జానక అంటే నీకేం పని లేదా అమ్మ ఎందుకు అనవసరం విషయాలు దానికి చెప్పటం అని రఘు రవి అంటే రాము ఇంకొదలే జానకి అది వినే స్టేజ్ ఎప్పుడు దాటిపోయింది అనేసరికి సరోజ చిటికేసింది జానకి నన్ను కొట్టినందుకు మీ ముగ్గురు కుక్క సాగు రా మీ మంచిలోనే కాదు మీ చెల్లో కూడా నేనుండను ఇప్పుడు చెప్తున్నాను మీ అమ్మ పోయిన రోజును కూడా నేను రాను నన్ను కొట్టినందుకు ఎంతకింత నరకం అనుభవించి కుక్క సావు చస్తారు మీరు కడుపుతో ఉన్న నన్ను నీ మొగుడు కొట్టాడంతే తెలిసి మిగతా వాళ్ళు కొట్టారని తెలిసి కూడా నువ్వు మాట్లాడలేదు కదా తప్పు చేశాను తప్పు చేశాను అంటున్నావు జానకే నాకన్నా చిన్నదానివి నువ్వు నువ్వే రాముని పెళ్లి చేసుకొని కాపురం చేస్తున్నప్పుడు నా ఒంటికి కోరికలు ఉండవా నాకు మగాడు కావాలనిపించడా నాకు పెళ్ళి కావాలనిపించదా మీరు చేసేంత వరకు నన్ను వెయిట్ చేస్తూ ఉండమంటారా అయితే సరే నేను చేసింది తప్పే అయినా మా అన్నయ్యలో ఎలాగోలా తల తాకట్టు పెట్టైనా నా అత్తమామలు అడిగినంత కట్నం ఇద్దామనుకుంటే నువ్వు కదో ఇదంతా జరగనివ్వకుండా చేసి ఎంత దూరం వెళ్తారో వెళ్ళనిమ్మనమని నువ్వు ఇక్కడ దాకా తీసుకొచ్చింది అలాంటిది నిన్ను వదిలేస్తాను అనుకుంటున్నావు నువ్వు గొడ్రాలు అవుతావే నాశనం అయిపోతావు పిల్ల పాపాలు లేకుండా పోతావు ఊడ్చుకుపోతావు నువ్వు సచ్చిన రోజు నీ మీద పూలేయటానికి మాత్రం నేను వస్తా చూడని సరోజ ఏంటి నేను అత్తారింటికి వెళ్ళొద్దా ఆ వాడు నా మొగుడు వాళ్ళు నా అత్త మామలు నాకేంటే మీ ఇంట్లో ఉండాల్సిన కర్మ నీ దయాభిక్ష కింద బ్రతకాల్సిన కర్మ నీ మొగుడు నీ బావలు కొడితే ఉండాల్సిన కర్మ నీ అత్త దాని ఇష్టం వచ్చినట్టు అంటే పడాల్సిన కర్మ దర్జాగా వాళ్ళది మూడంతస్తులు ఇల్లు కాలు మీద కాలేసుకొని ఆ ఇంటి కోడలుగా హ్యాపీగా బతుకుతాను చూడు నేనని సరోజ శ్రీకాంత్తో పాటు కారెక్కి అత్తారింటికి వెళ్ళిపోయిందే వెళ్ళి వెళ్ళిన దగ్గర నుంచి ఇక సరోజని కడుపుతో ఉందనుకుంటే కూడా చూసుకోకుండా పగలంతా నలుగురు కూతుళ్ళకి నలుగురు అల్లుళ్ళకి వాళ్ళకు పుట్టిన పిల్లలకి శ్రీకాంత్ వాళ్ళ అమ్మ నాన్నలకి ఇంట్లో పనివాళ్ళని తీసేసి మూడంతస్తుల ఇంట్లో సరోజని చితక్ కొట్టేస్తూ పని మనిషిని చేసేసింది శ్రీకాంత్ వాళ్ళమ్మ నోరెత్తితే చితక్ కొట్టడం మొదలు పెట్టేసింది సరోజనే ఇక శ్రీకాంత్ సరోజుతో కాపురం చేస్తూ తను మాత్రం కాలేజీకి వెళ్ళి చదువుకొచ్చుకుంటున్నాడు సరోజుని మాత్రం ఇంట్లో పడేసి నోడెత్తితే నోటి మీద నోటి మీద కొట్టి వాతలేసి చితకబాత్తం మొదలుపెట్టింది శ్రీకాంతోళ్ళమ్మ ఇలా సరోజు బతుకు కుక్కలు చింపిన విస్తర్లాగా తయారైంది ఈలోపు శారద మొత్తానికి కోలుకోవటంతో ఈ పదిహేను రోజుల్లో శారదని డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ చేస్తే విషయం మొత్తం చెప్పింది జరిగిందంతా తల్లికి చెప్పారు ఆ తర్వాతగా డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకెళ్లేసారు ఇల్లు ఈ నిమిషం ఇంట్లో నుంచి బయటికి నడవండి ఇంట్లో ఉన్న సామానాన్ని బయటికి గిరాటేసి మీరు కట్టాల్సిన కరెంటు బిల్లులు మీ అడ్వాన్స్ అంతవరకు లెక్క సరిపోయింది కానీ పెళ్ళిళ్ళకు ముందే కాళ్ళు జారటాలు పెళ్ళిళ్ళకు ముందే నెలలు తప్పటాలు ఇలాంటి నీతిమాల ఉన్నటువంటి ఇళ్లలోకి మేము మాత్రం అస్సలు మా ఇళ్ళల్లో ఉండనివ్వం రేపు మాకు ఆడపిల్లలున్నారు ఇలాంటి చూస్తే తప్పు మేము చేసినా తప్పే ఉంది అనేది మమ్మల్ని రేపొద్దున ఎదురు ప్రశ్నించవచ్చు సంవసార్ల మధ్యలో ఉండేటటువంటి ఫ్యామిలీలు కాదు మీలాంటి వాళ్ళే అని మొత్తానికి సామాన్ అన్ని బయటపడేశారు దాంతో ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎక్కడికి వెళ్ళినా ఈ విషయం దావాల లాగా అందరికీ తెలిసిపోవడంతో ఎవరు ఇల్లు ఇవ్వమనేసరికి ముందు మా ఇంటికి రండి అని చెప్పి శకుంతల శంకర్రావు తీసుకెళ్ళి ఆ లారీలో ఉన్న సామాన్ అంతా దింపించి ఒక పక్కన పెట్టించి వాటి మీద పట్టలు కప్పించాడు శంకర్రావు ఈలోపు ఏం చేయాలో అర్థం కాక దిగుల్లో కూరుకుపోయి ఉన్నారు వీళ్ళు పావనిని సంజని వాళ్ళ అమ్మ నాన్నలు తీసుకొచ్చి తప్పైపోయిందిలే అల్లుడు ఇంకెప్పుడు అలా చెయ్యర్లేయ్యా అని చెప్పాల్సింది పోయి ఏదో తెలియక చిన్నతనం తొందరపాటుతనం అని చెప్తే ఏది చిన్నతనం ఏది తొందరపాటుతనం మా అమ్మని నెయిల్ పాలిష్లకి లిప్స్టిక్లకి పంపించటమా పిల్లల్ని వదిలేసి మీ అమ్మాయిలు ఊరి మీద పడి అచ్చుబోసి పక్కింటి వ్యవహారాల కోసం తిరగటమా మా మీద పంతంతో పిల్లల్ని కంటమా మా జీతాలు మా అమ్మకి వినవకుండా సగాలు తీసుకొని బంగారాలు కొనుక్కొని బ్యాంకుల్లో డబ్బులు వేసుకోవటమా మా అమ్మ ప్రాణం మీదకి వచ్చిందని ఫోన్ చేస్తే మా అమ్మ పోవాలని ఏమీ ఎరక్కుని ఇంట్లో ఉండటమా మీ అమ్మాయిలు చేసిన తప్పులు ఒకటా రెండా ఎల్ఐసి డబ్బులు వస్తే వేరు కాపురాలు పెడతారా అసలు ఏ కాజ్ ప్రకారం కానీ కట్నాలు లేకుండా ఒక్కోదానికి పది పది బ్రేకప్లు ఉన్న వీటిని మేము చేసుకున్నాం ఆ విషయాలన్నీ దాసేసి మీరు మాకిచ్చి పెళ్లిళ్ళు చేసింది చాలక పైగా ఏ మొహం పెట్టుకొని ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారో మీ కూతుళ్ళు వద్దు ఏమీ వద్దు ఎటు పోయిన పరువు మాకు ఒక దానివల్ల ఎటు పోయిందే అసలు దానికి ఫోన్లు కొని ఇవన్నీ జరగటానికి కారణమే మీ కూతుళ్ళు ఇద్దరు వీళ్ళని తీసుకెళ్ళండి వీళ్ళకు కూడా విడాకుడిచ్చి పడేస్తే దరిద్రం వదిలిపోద్ది అవసరమైతే మాకెటు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు మా పిల్లల్ని మేము పెట్టుకొని బతకగలమని గెంటి పడేశారు రఘురాము దాంతో రోషాలు వచ్చిన పావని వాళ్ళమ్మ నాన్న సంధ్య వాళ్ళ అమ్మ నాన్న కూతుళ్ళని తీసుకొని పుట్టిండ్లకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు ఎలా బ్రతకాలి ఏంటి అనేది అర్థం కాకుండా అయిపోయింది వీళ్ళ పరిస్థితి శారద దిగుల్లో కూరిపోతు కూరుకుపోతుంటే ఒకవైపున శకుంతల శంకర్రావు అలాగే మరొక వైపున జానకి రవి రాము రఘు కలిసి శారదకి ధైర్యం చెప్తూ ఉండగా శుభా హేమ ఇద్దరూ ఫోనుల్లో చాటింగ్ చేస్తూ మగపిల్లలతో మొత్తానికి మాట్లాడుతూ మేము పలానా చోట ఉన్నామని ఒక డా ఒక బాత్రూంలోంచి మాట్లాడటం చూశారు రఘు రవే అంతే ఒళ్ళు మండిపోయి మొత్తానికి అప్పుడే అట్లేస్తోంది శకుంతల ఎర్రగా అట్ల కాడని గాల్చి ఒళ్ళంతా వాతలేసి ఒకటి తీసినటువంటి పరువు సాల్దని మళ్ళీ మీరు కూడా చేయబోతున్నారా అని చెత కొట్టి పారేసి చెల్లెళ్ళిద్దరి చేతిలో ఉన్న ఫోనులు తీసుకొని మొత్తానికి డ్రైనేజీలో విసిరేసి కుంగిందాకా కొట్టారు మొత్తానికి నడుములో అలాగే చేసేటట్టయితే ఈ నిమిషమే బయటకు నడవండి అని చుట్టుపట్టుకొని గెంటుతుంటే బాబా బాబో ఆగండమ్మా అని శకుంతలు వచ్చి పడి ఏం పనులు మీరు చేసే పనులు అసలు ఏం పిచ్చి పనులమ్మా మీ బతుకులు రోడ్డు మీ రోడ్డును పడి కుక్కలు చంపిన విస్తరవుతే పిచ్చి పనులు చేసుకోబాకండి అంది అనేసరికి ఈ లోపు వీళ్ళు ఇక్కడికి వచ్చి పదిహేను రోజులైంది పదిహేను రోజులు అయ్యేసరికి సరోజ పరిగెత్తుకుంటాం అమ్మ మొహం చుట్టానికి కూడా రానందే ఇక్కడున్నారంతే తెలిసేపాటికి పరిగెత్తుకుంటా వచ్చింది వచ్చి అత్తగారు తన నరకాలు పెడుతుందని మొగుడు చెప్ మొగుడు తనతో కాపురం చేసి కాలేజీకి వెళ్ళిపోతున్నాడని ఆడపడుచులు తంతున్నారని తోడుకోడలు తంతందని అక్కడెవరికి తనంటే లేదని మామ నానా మాటలు అంటున్నాడని కట్నాలు దాలేదంటున్నాడని కడుపుతో ఉందని కూడా చూసుకోకుండా వెట్టి చాకిరి చేస్తుందని ఒళ్ళంతా వాతలు పెట్టిందని కీ బ్యా కీ బ్యా కీ బ్యా అని ఎక్కెక్కి ఏడిసి ఇక ఫైనల్గా నువ్వేం చదువుదామని వచ్చావమ్మా అని అడిగాడు శంకర్రావు ఏం చదువుదామని వచ్చాను ఏంటంటే ఎలాగోలాగా నా కాపురం నిలబడాలన్నా ఇప్పుడు నా కడుపులో బిడ్డ భూమి మీద పడాలన్నా నేను ఆ ఇంట్లో సుఖంగా సంసారం చేసుకోవాలన్నా ఎటుపూడి నాకు పెళ్ళైపోయింది ఇప్పుడు తెంచుకొని నా ముగ్గుణ్ణి కాదనుకొని నేను రాలేను కాబట్టి ఆ యాభై లక్షల కట్నం అలాగే వాళ్ళు అడిగిన సైటు వాళ్ళు అడిగిన ఫ్లాటు ఆ కారు యాభై కాసులు బంగారం ఇచ్చేస్తే నా దారిన నేను వెళ్ళిపోతాను లేదంటే మీరు ఒక రెండు మూడేళ్ళు లో ఇస్తామనైనా ఒప్పందం చేయించుకొని వాళ్ళకి డాక్యుమెంట్స్ రాసిచ్చి సంతకాలు బిడుదురు కానీ రెండనే పాటికి అసలు ఎవరే నువ్వని చంపబెట్టి ఒక్క తీర్పు తీశారు చెల్లెల్ని తల్లి దగ్గరికి వెళితే నా దృష్టిలో నువ్వెప్పుడూ పోయావే రామకృష్ణయ్యకి శారదకి సరోజ అనే కూతురే పుట్టలేదనేసింది శారద చిచ్చిని మొహం కూడా మాకు చూపించబాక అనేసారు రఘు రవు రవి ఆ తర్వాత అక్కడి నుంచి సరోజ వెళ్ళిపోయింది రోజు కూడా ఇక అక్క సిచ్యువేషన్ గురించి విన్నాక ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండటం మొదలు పెట్టారు శుభాహేమ సరోజ వాళ్ళ ఇంటి మీదగానే కాలేజీకి వెళ్ళొస్తుంటే సరోజని ఒకరోజు అత్త జుట్టు పట్టుకొని కొట్టడం ఒకరోజు ఆడపడుచులు కొట్టడం ఒకరోజు అంట్లు ఒక ఒకరోజు బట్టలు ఉతుకుతూ ఒకరోజు ఇల్లు ఉడుస్తూ ఒకరోజు పిల్లలకి ఆడపడుచు పిల్లలకి ముడ్లు మూతులు కడుగుతూ అక్కని ఆ దుస్థితిలో చూసి ఒకవైపున బావు పట్టుకొని అక్కని చెంపలు చెంపలు కొట్టడం ఇవన్నీ వీళ్ళకి బయటకే కనపడుతున్నాయి దాంతో ఏ బతుకైనా బతకొచ్చు కానీ ఈ బతుకు మాత్రం బతకలేమమ్మా వీళ్ళ దగ్గరే పడుంటే ఆ చదువేదో చదువుకుంటే శుభ్రంగా దగ్గ బొంతల్ని తీసుకొచ్చి వాళ్లే చేస్తారు ఈ కుక్క బొత్తుకు ఎందుకు అనుకొని మెదలకుండా నోరు మూసుకొని చదువుకోవటం మొదలుపెట్టారు ఈలోపు శంకర్రావు ఆయన స్నేహితుడు ఒక ఆయన ఉంటే మొత్తానికి ఆయన పిల్లల దగ్గరికి ఫారెన్ వెళ్ళిపోతున్నానని బయలుదేరి వెళ్తుంటే ఆ ఇల్లు తమ వాళ్ళకి తక్కువ వద్దకి అలాగే నమ్మకంగా ఉంటారని కరెక్ట్గా అద్దిస్తారని చెప్పి ఆ ఇంటిని కాస్త ఇటు శారదా వాళ్ళకి ఇప్పించాడు ఆ తర్వాత శారదా వాళ్ళు ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చున్నారు అలాగ అందరూ కూర్చునేసరికి ఇప్పుడు ఈ ఇల్లు అద్దె చాలా తక్కువ దానికి తోడు ఆఫీసులకి వాకబుల్ డిస్టెన్స్ చెల్లెళ్ళ కాలేజీలకు కూడా దగ్గర ఇంతవరకు బాగుంది మంచి సెంటర్లో ఉంది చుట్టూ అపార్ట్మెంట్లో మంచి పాష్ ఏరియాలో ఉన్నటువంటి ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది చుట్టూ బోలెడంత ఖాళీ ప్లేసు పైన ఓపెన్ టెర్రస్ ప్రశాంతంగా ఉంది ఇల్లు ఇలాంటి ఇల్లు దొరకాలన్నా కూడా రాసిపెట్టు ఉండాలంటున్నారు రఘుని రవిని రాముని స్నేహితులు కూడా ఈలోపు పావనిని సంజని పుట్టింట్లో పావని వాళ్ళన్నయ్య సంజ వాళ్ళన్నయ్య పడేసి చితకబాధి వదిలిపెట్టారు అసలు పుట్టింటికి ఏ మొహాలు పెట్టుకొని వచ్చారే దరిద్ర మొహాలారా అంత మంచి మొగుళ్ళతో కాపురాలు చేయడానికి ఏం నొప్పి వచ్చారు మీరు ఏం పోయే కాలం వచ్చొచ్చారు అనేసరికి అదేంటన్నయ్య మరీ కాకపోతే మాకు పెట్టే ముద్ద ఎక్కువ ఏంటి కావాలంటే లెక్క గట్టిచ్చేస్తాములే అన్నారు ఇద్దరు అబ్బో అంతటి లెక్కగట్టి ఇచ్చేటటువంటి మహాపతివ్రతలు అదేదో మీ మొగుళ్ళ దగ్గరే ఉండి కాపురాలు చేసుకోవాలి మీ బొతుకులకి మీకు ఒక్కొక్కళ్ళకి పదేసి బ్రేకప్పులుండి మా అమ్మా నాన్నలు దాసిపెట్టి మీకు పెళ్ళిళ్ళు చేసి అత్తారేళ్ళకి పంపించింది చాలక వీళ్ళు ఏమన్నా మహానుభావులు అనుకుంటున్నావా మా నమ్మ నాన్నలు ఏమన్నా మా పిల్లల్ని ఇక్కడ సుఖంగా ఉన్నిస్తారని ఉన్నిస్తున్నారనుకుంటున్నావా ఇప్పటి వరకు మేము పిల్లల్ని కనలేదు మీ వదినలో మేము కలిసి ఉద్యోగాలు చేస్తే తప్ప నాలుగేళ్లు కడుపులోకి వెళ్ళట్లేదు ఒకవైపున ఇళ్ళకి అద్దెలు కట్టుకుంటూ వీళ్ళ రోగాలు రుష్టులకి వీళ్ళు మాకిచ్చిన కోట్ల రూపాయలు ఆస్తులే ఉన్నాయా ఇంతవరకు సొంత కొంపలు కూడా లేవో అలాంటిది ఒకవైపున వైపున ఇంటిద్దలే కట్టుకుంటూ అన్నీ కొనుక్కుంటూ వీళ్ళని హాస్పిటల్లో చూపిస్తూ వీళ్ళకు ముద్ద పెడుతూ బట్టలు కొనిస్తూ ఇవి చాలదన్నట్టు పైగా ధర్మభిక్షానికి మిమ్మల్ని కూడా తీసుకొచ్చి మేము పోషించాలా బరిగిచ్చి కాకపోతే మొగుళ్ళని వదిలేసి ఒక్కొక్కళ్ళు ఇద్దరేసి పిల్లల్ని కానీ అమ్మ మనసు కూడా చచ్చిపోయిందేమో గొడ్రాళ్ళు నయం మీకన్నా అనకూడదులే కానీ అలా పసిబిడ్డల్ని వదిలేసి ఎంత బాగా వచ్చారే మీ అత్తగారి మీద కొద్దిగైనా మానవత్వం లేని పశువుల్లాగా కొట్టేసి జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు దాంతో ఇక తప్పక ఎక్కడికి వెళ్ళాలో తెలియక మొత్తానికి వచ్చి మొగుళ్ళ దగ్గరికి వచ్చారు వచ్చి సారీ చెప్పారు ఇంతకన్నా మేము దిగలేమన్నారో ఇంతకన్నా దిగలేకపోతే మీరు వెళ్ళిపోవాలి ఇహ నుంచి మేము చెప్పినట్టు మీరు వినాలి వినకపోతే గనక నుంచి మీ ఇష్ట ప్రకారం మీరు నడుచుకుంటామంటే గనక ఇక్కడ మీ రాజ్యాలు చలామణి అవో అనేసారు రఘు రవి అంటే చెప్పేది వినండే ముందు అన్నారు భాష భాష జాగ్రత్త మర్యాద అంది సంధ్య అనేపాటికి ఎంతకాలంగా ఊరుకొని ఊరుకొని ఉన్న ఇద్దరు కూడా నోరు ఎత్తితే ఎత్తకుండా చితక బాదేశారు శారద అడ్డు రాబోతుంటే నువ్వు మాట్లాడకమ్మా దయచేసి అనేసారు శారదను సహనానికి మంచితనానికి కూడా ఒక హద్దు ఒక ఓ ఒక ఓర్పు కూడా ఒక సహనానికి కూడా ఒక హద్దు అంటూ ఉంటుంది అది మర్చిపోయి పశువుల్లాగా బిహేవ్ చేశారు మీరు కనీసం కన్న పిల్లల మీద కూడా ప్రేమ లేకుండా నిర్దాక్షిణ్యంగా గాలి కొదిలేసిన మిమ్మల్ని ఏమనాలి ఇక నుంచి మేము చెప్పినట్టు వినేటట్టయితేనే మీ బతుకులు లేదంటే కనుక ఈ నిమిషమే మీరు వెళ్ళిపోవచ్చు మీకు విడాకులు ఇచ్చే ఆల్రెడీ ఇదిగో రెడీగానే ఉన్నారు ఈ అమ్మాయికి పెళ్ళయ్యి ఆల్రెడీ హస్బెండ్ పోయాడంట వీడో నేను లైఫ్ ఇద్దాం అన్నాడు రఘు அம்மா காலே పెళ్ళయ్యి హస్బెండ్తో డివోర్స్ అయిందంట ఇద్దరు పిల్లలు మన పిల్లల్ని తన పిల్లల్లా చూసుకుంటానంది నేను చేసుకుంటానన్నాడు రవి అనేసరికి వద్దని కాళ్ళు పట్టుకున్నారు అయితే ఇక మేము చెప్పిందే మీరు వినాలి ఇక నుంచే మీ నోళ్ళు లేవటానికి వీల్లేదో మంచితనాన్ని చేతకాన్ని తనంగా తీసుకుని మనుషుల్ని ఎందుకు పనికి రాకుండా ఎందుకు కొరగాకుండా ఎక్కడ వేసిన గొంగళెక్కడైనా అన్నట్టు బతుకుల్ని తయారు చేసి ఈ క్షణం మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి అని ఒకళ్ళు అడిగిన దాకా మా పరిస్థితి తెచ్చారంటే మిమ్మల్ని ఏమనాలి అసలు మాతో పాటు పెళ్ళి అయిన మా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ భార్యల సహకారంతో ఒక్కొక్కళ్ళు ఇల్లు కొనుక్కొని కార్లు కొనుక్కొని సెటిల్ అయిపోయి పిల్లల్ని కానీ మంచి మంచి స్కూళ్ళలో పిల్లల్ని ఓ గ్రేడ్ స్కూళ్ళల్లో చదివించుకుంటూ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకొని హ్యాపీగా బతుకుతున్నారు మీరు తెచ్చిన కానీ కట్నాలు లేవు పైగా మిమ్మల్ని మీ బ్రేకప్పుల గురించి మేము దెప్పకూడదు మీకు మళ్ళీ ఫ్రెష్ పీసులైనటువంటి మొగుళ్ళు పరాయి ఆడదాని వైపు కన్నెత్తి చూసి కనీసం గోరు కూడా తగలిన వాళ్ళు మీకు కావాలి కానీ కట్నాలు మీరు తెచ్చింది లేదు మేము ఆ విషయాల్లో మిమ్మల్ని అనకూడదు మా జీతాలు పైగా మీకు ఇవ్వాలి ఏం పెత్తనాలు చేశారే మా మీద ఎక్కి ఇహ ఈ ఇంట్లో మీ పెత్తనాలు చెల్లవు అమ్మకి ఇటు ఒంట్లో బాగొట్టలేదు కాబట్టి ఇహ ఈ ఇంటి బాధ్యతలు మొత్తం ఇంటి చిన్న కోడలు తీసేసుకుంటుంది ఈ ఇంటి చిన్న కోడలకి ఇంటి పెద్ద కొడుగ్గా నేను ఈ ఇంటి పెత్తనం మొత్తం ఇచ్చేస్తున్నాను ఇక నుంచి జానకి ఈ ఇంటి గురించి మొత్తం నువ్వే చూసుకోవాలి అనేస్తే జానకి ఏమీ మాట్లాడకుండా నుంచిందే ఇక నుంచి ఇంట్లో ఇంట్లో ఎవరికేమి కావాలన్నా అందరి శాలరీలు తీసుకొచ్చి నీకే ఇస్తాం నువ్వే జానకి అని చెప్పేశాడు రఘు ఆ తర్వాత సంధ్యనే రవి నువ్వెందుకు బీటెక్ చదివావే అసలు అని అడిగిన తర్వాత ఉద్యోగానికి పద ఉద్యోగానికంటే నా వల్ల కాదు నేను రాలేను అలవాటు తప్పిపోయింది చదువుకున్నాయి మర్చిపోయాను అందే అవునా నువ్వు పెళ్ళాను అనే విషయం నేను మర్చిపోతానులే అయితే అన్నాడు వద్దొద్దు అందే నా ఆఫీసులోనే పోస్టింగ్ ఉంది రేపటి నుంచే నువ్వు ఉద్యోగానికి వస్తున్నావు ఆ జీతం నాకు తీసుకొచ్చిస్తున్నావు నీ శాలరీ కార్డు నా దగ్గరే ఉంటుందని చెప్పి రవి సంజయ్ని ఉద్యోగానికి తీసుకెళ్తంటే పాముని మాత్రం తిని కూర్చొని సొల్లు వాగుడు మొదలుపెట్టింది పక్కెళ్ళోళ్లతో దాంతో రఘు బెల్ట్ తీసుకొని చితగ కొడితే కొట్టద్దు బావగారు అక్కకి మిషన్ చాలా బాగా కుట్ట కుట్టడం వచ్చని కదా వాళ్ళమ్మ నాన్న మిషన్లు తీసుకొచ్చి ఇచ్చారు ఇదెటు పాష్ ఏరియా మనం కొంచెం మార్కెటింగ్ చేసుకుని పాంప్లెట్లు అవి పంచితే గనక బోల్డన్ ఆఫర్లు వస్తాయి అని మొత్తానికి మిషన్ కుట్టమనమని ఆ మిషన్లకు తోడు ఇంకో రెండు మిషన్లు కొంది జానకి ఒక అమ్మాయిని సపోర్ట్ కింద ఒక అమ్మాయిని చేతి పని కింద పెడితే జనాలు అది చక్కగా ఫ్లెక్స్లు అవన్నీ వేయించితే రావటం కూడా మొదలుపెట్టారు అయితే రఘు చూస్తూనే ఉన్నాడు పావని ఇచ్చిన బట్టలు ఇచ్చినట్టే ఉంచింది శారద ఎటు మొగుడికి చెప్పదని తెలుసు శారదకు భయపడటం అనేది పావని హిస్టరీలోనే ఉండదు కాబట్టి వాడు వస్తే తిడతాడే కుట్టేవే అంటే నోరు మూసుకోవమ్మా అసలు ఇదంతా నీ వల్ల కాదా అనేసింది పావని ఆ తర్వాత ఇక మూడు రోజుల నుంచి అదే బట్టలుండి నాలుగో రోజున వాళ్ళు వచ్చేసరికి మీరేమనుకోవద్దండి కొంచెం తన హెల్త్ అప్ సెట్ అయింది రెండు రోజులు టైం ండి మీకు ఇప్పించేస్తానని చెప్పి రఘు మొత్తానికి ఎర్రగా అట్లకాడగాల్చి పావనికి నాలుగు చోట్ల వేసాడు వాతలో ఆ తర్వాత నాలుగు బాధులు బాధే నుంచి నువ్వు హారాలు చేయించుకొని డబ్బులు బ్యాంకుల్లో ఉంచుకొని మా అమ్మ ప్రాణం మీదకి వచ్చిందని ఫోన్ వచ్చినా నీ మనసు కరగలేదు కదే ఇప్పటికిప్పుడు నువ్వు పుట్టింటికి వెళ్తావా కుడతావా బట్టలు చెప్పనే పాటికి పిల్లలు కూడా నానమ్మను అలా అంటున్నారు ఇలా అంటున్నారని పిల్లలు నలుగురు కలిసి రఘుకి రవికి చెప్పేశారు దాంతో పిల్లలు కూడా తల్లులకి విలువ ఇవ్వటం మానేశారు మీరు పెంచే పెంపకాల్లో వాళ్ళు చూసారా ఎలా తయారయ్యారో మిమ్మల్ని లెక్క చేయకుండా తయారయ్యారే పిల్లలకి తల్లి సంరక్షకురాలుగా ఉండి వాళ్ళని సరైన మార్గంలో నడిపించాలి మా అమ్మ ఎక్కడ మీరక్కడ అవునులే అందుకే మీ చెల్లెలు అంత చేసింది మరి అనేసరికి అవునా మరి మీ అమ్మ మరి మిమ్మల్ని బానే పెంచింది కదే ఒక్కొక్కళ్ళకి పదేశ బ్రేకప్లు ఎందుకున్నాయి మరి అని అడిగారు అడిగిన తర్వాత చచ్చినట్టు పావని మిషన్ కుట్టడం మొదలుపెట్టింది సంజ ఉద్యోగానికి వెళ్ళి రావటం మొదలుపెట్టింది జానకి ఎందుకు ఖాళీగా ఉండాలని శారదకి కూరగాయ విత్తనాలు తెచ్చిస్తే ఇంటి చుట్టూ అవి నాటుకొని ఇంట్లోకి ఆ కూరగాయలు ఆ కూరలు సరిపెట్టేస్తుంది శారద ఒక నా శుభాహేమకి ఇద్దరికి ఇంజనీరింగ్లో సీట్లు వచ్చినాయి తీసుకెళ్లి ఇంజనీరింగ్లో పడేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోకపోతే తోళ్ళు తీసేస్తామని చెప్పారు అన్నలో ఎందుకు వచ్చిన బాధ నాయన అని రోజు వచ్చే వచ్చేదారిలో సరోజను చూస్తూ వంచింతలు ఎత్తకుండా ఫోన్లు కూడా వాడకుండా నోరు మూసుకొని చదువుకోవటం మొదలు పెట్టారు ఇద్దరు ఆ తర్వాత జానకి ఒక ఐడియా వచ్చింది ట్యూషన్ స్టార్ట్ చేద్దాం బావుగారు అందే అంటే నాన్న ఎప్పటి నుంచో ట్యూషన్ చెప్తున్నారు నాన్నకి ఇన్కమ్ బాగానే ఉంటుంది మనం కూడా చెప్దాం అంది మన వల్ల అవుద్దా జానకి అంటే ఎందుకు కాదో మీరు టాపర్స్ మీ ముగ్గురు కూడా టాపర్స్ కాబట్టే కదా కోడి కోడి మంచి మంచి ఉద్యోగాలు వచ్చినాయి మీకు నేను మీ అంత కాకపోయినా బాగానే చదువుకున్నాను నేను బీటెక్ చేశాను అక్క కూడా బీటెక్ చేసింది కదా చిన్నపిల్లలకి శుభాహేమ కూడా చెప్పగలిగి ఉన్నారు స్టార్ట్ చేద్దామని పెద్ద బ్యాన్ రేంజ్కి వచ్చి పెట్టారు అందరి పక్కన క్వాలిఫికేషన్స్ వేసేపాటికి మగపిల్లలకి మగాళ్ళు ఉన్నారు చెప్పేవాళ్ళు ఆడపిల్లలకి ఆడవాళ్ళు ఉన్నారు అదే కాక అందరూ చదువుకున్న వాళ్ళని పేరెంట్స్ పంపించడం మొదలు పెట్టారు ఎల్కేజీ నుంచి డైరెక్ట్ ఇక డిగ్రీ వరకు బీటెక్ వరకు చెప్తామని చెప్పి బాగా వచ్చి చేస్తాను ట్యూషన్ మీద ట్యూషన్ డబ్బులు పెట్టినా సిక్స్ మంత్స్లోనే బాగా పికప్ అయిపోయింది ట్యూషన్ మౌత్ పబ్లిసిటీతో అలాగే వీళ్ళు అది కాకుండా యూట్యూబ్లో యాడ్లు ఇచ్చుకొని ఫేస్బుక్లో పేజీలు స్టార్ట్ చేసుకొని ఇన్స్టాగ్రాముల్లో పెట్టుకొని ఆ తర్వాత ఆన్లైన్ ట్యూషన్లని పెట్టి ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా చెప్తుంటే సంధ్య నా వల్ల కాదు ఉద్యోగానికి వెళ్ళటమే ఎక్కువ అనేసరికి రవి బెల్ట్ దగ్గర పెట్టుకునేసరికి కూడా వచ్చింది చెప్పేదే ఇక ఇలాగా హేమ చిన్న చిన్న పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళ చేత మొత్తానికి ఎల్కేజీ యూకేజీ పిల్లలకి రైమ్స్ అవి చెప్పిస్తూ ఉండేవాళ్ళు ఇలా ఐదు సంవత్సరాల కాలం గిర్రం తిరిగిపోయింది పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవ్వటం మొదలయ్యేసరికి పిల్లల్ని ఓగ్రేడ్ స్కూళ్ళలో అడ్మిషన్లు తీసుకొని జానకి పావని పిల్లలిద్దరిని సంజయ్ పిల్లలిద్దరినీ స్కూల్లో జాయిన్ చేసిందే వాళ్ళు అనుకున్న డబ్బులు పోగైనే మొత్తానికి ఒక ల్యాండ్ తీసుకున్నారు ల్యాండ్ తీసుకొని చాలా పెద్ద స్పేషియస్గా ఉండేలాగా ఒక్కొక్క ఫ్లోర్కి ఒక హాలు నాలుగు బెడ్రూములు ఒక కిచెను వచ్చేలాగా ఓపెన్ కిచెన్ పెట్టించి బ్రహ్మాండంగా ఇది ఉంది ఇది లేదు అనకుండా అన్నదమ్ములు ముగ్గురు మూడు వరుసగా వచ్చేలాగా పైన పెంట్ హౌస్ వచ్చేలాగా ముందు బోలెడంత ఓపెన్ ప్లేస్ ఉండేలాగా అక్కడ పెద్ద లాగా ఏం చేసి రేకులు దింపించేసి చుట్టూ కూడా వర్షం పడ్డ లోపలికి జల్లు పడకుండా చక్కగా నీట్గా పెట్టించేసి అంతా కూడా ట్యూషన్ పాయింట్ కూడా సరిపోయే విధంగా మొత్తానికి ఇల్లు కట్టి చేయించుకున్నారు గృహప్రవేశం అయిపోయింది ఇంట్లోకి వెళ్ళారు సెవెన్ సీటర్ కారు కొనమని జానకి అంటే ఎవడికి సరిపోద్ది అన్నారు పావని సంధ్య ఎవరికి సరిపోద్దా నీ పుట్టినోళ్ళు ఇచ్చిన ఓ పాతిక ఉంటే తేవే బెంజే కొందాం అన్నాడు రఘు అనేసరికి నోరు ముసుకో నూరు కొందే ఆ తర్వాత పిల్లలు స్కూల్కి వస్తుంటే జానకి పిల్లల పేరెంట్ మీటింగులకి స్పోర్ట్స్ మీట్లకి పిల్లలు ఏం చదువుతున్నారా అని ప్రతి ఒక్కటి గమనించి చూసుకునేదే శారద బాగా కోలుకుంది మనిషి ఈలోపు ఇక ముందుగా శారదకి ఒక డజను గాజులు రెండు పేటల గొలుసు అలాగే రెండు పేటల ముచ్చాల గొలుసు ఒక పలక పలకసరలా చేయించి చెవులకి దిద్దులు రెండు ఉంగరాలు చేయించింది జానకి అయిపోయిన తర్వాత పావనికి సంధ్యకి చేయించింది ఆ తర్వాత శుభకి హేమకి చేయించింది చేయించిన తర్వాత శుభకి హేమకి చాలా పెద్ద పెద్ద మంచి సంబంధాలు చూశారు ఒక అబ్బాయికి నెలకి లక్ష రూపాయలు జీతం ఇంకొక అబ్బాయికి నెలకి లక్ష జీతం పదిహేసి లక్షల కట్నం ఇచ్చి ఒక్కొక్కళ్ళకి అలాగే ఒక పది పది లక్షల రూపాయలు బంగారాలు పెట్టి పది లక్షల పెళ్లి ఇచ్చి అలాగే వాళ్ళ మొగుళ్ళకి ఒక్కొక్క బైక్ కూడా ఇచ్చి పెళ్లిళ్ళు చేసి పంపించారు అమ్మయ్య ఎందుకు వచ్చిన గోలమ్మ ఎంతకాలం శుభ్రంగా మన పని మనం చూసుకున్నాం కాబట్టి సరిపోయింది లేదంటే దాని బతుకులాగా కుక్క బతుకు అయ్యేది మంద కూడా ఎందుకు అనవసరంగా వీళ్ళతో మనకు పగల తల్లు ఎవరి మాటలో వినకూడదమ్మా మనకు తగ్గోళ్ళు మనకు వచ్చారు కదా అని అసలు మొగుళ్ళ ముందు వంచిన తల ఎత్తకుండా సంస్కారి బహుల్లాగా మాకు బ్రేకప్లు ఉన్నాయని మొగుళ్ళంటే అమ్మ మేము పుట్టింది చాలా పెద్ద ఫ్యామిలీలో అని మాది చాలా పెద్ద పరువు ప్రతిష్టలు గల కుటుంబం అని ఎవరి వైపు మేము తల్లి తిప్పి చూసరగమని అసలు మేము చిన్నప్పటి నుంచి గర్ల్స్ స్కూలు తర్వాత గర్ల్స్ కాలేజు కాబట్టి మా నాకు అసలు పరపురుషులంటే ఎలా ఉంటారని కూడా తెలియదని వీళ్ళ క్యారెక్టర్ల మీద మంచి మంచి సింబల్స్ వేయించుకొని మరి పెళ్ళిళ్ళు చేయించుకొని అత్తారేలకు వెళ్ళిపోయారు శుభహేమ ఆ తర్వాత రెండేళ్లలో ఇద్దరు ఇద్దరేసిన కన్నారు అయిపోయిన తర్వాత హ్యాపీగా వాళ్ళ లైఫ్లు వాళ్ళు సెటిల్ చేసుకుంటూ వీళ్ళిద్దరు కూడా ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ లైఫ్లు అలా సెటిల్ అయిపోయినాయి పుట్టింటికి వచ్చినప్పుడు పుట్టింటి వాళ్ళు పెట్టింది తీసుకొని నోరు మూసుకొని వెళ్ళటం తప్ప ఎత్తితే వీళ్ళు ఊరుకోవట్లేదు ఇక సరోజకి ఆ తర్వాత ఫస్ట్ డెలివరీలో పాప పుట్టింది ఆ తర్వాత మళ్ళీ మూడు కాన్పుల్లో ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు మగపిల్లాడు పుట్టిందాక కనాల్సిందే అన్న తర్వాత ఇక నలుగురు ఆడపిల్లల తర్వాత ఐదోసారి మగపిల్లాడు పుట్టాడు సరోజకి అప్పుడు ఆపరేషన్ చేయించారు ఇంటి మొత్తానికి పని మనిషిని చేసేశారు శ్రీకాంత్ ఉద్యోగానికి వెళ్ళి రావటం సరోజని చితకబాధేయటం వాళ్ళమ్మ అక్కలు కలిసి ఫుట్బాల్ ఆడేయటం పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో పడేశారు ఆ పిల్లల వరకు చదువుకోవటం ఇంట్లో వాళ్ళందరికీ జీతం భత్యం లేని పని మనిషి బతుకైపోయింది ఒకవైపున సరోజదే ఇక జానకి అప్పటి వరకు ఆయన డబ్బులన్నీ లెక్కలు చెప్పి ఆ తర్వాత కామన్గా ఉన్నటువంటి కారు పిల్లలు స్కూల్కి వెళ్ళి రావటానికి ఒకటి ఉంటుంది కాబట్టి ఇక సెక్యూరిటీ కింద ఒక భార్యాభర్తలకి ఒక చిన్న షెడ్ లాగా వేయించి ఇంట్లో పనికి అలాగే అతని భార్య ఉంటే కనుక ఇక డ్రైవర్గా ప్లస్ ఏంటంటే తోటమాలిగా పనిచేయటానికి అతను ఉంటాడని భార్య భర్తల్ని పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత శుభ్రంగా అతని భార్య ఇంట్లో పనిచేస్తుంటే అతను వాటర్ ట్యాంకులు క్లీన్ చేయడం బూజులు దొలపటం అవన్నీ చూసుకుంటూ పిల్లల్ని స్కూళ్ళల్లో దింపటం తీసుకురావటం ఆ సెవెన్ సీటర్ కార్ని అలా వదిలేశారు ఆ తర్వాత జానకి ఇద్దరు పిల్లలు పుట్టారు ఒక పాప బాబు ఆ తర్వాత ఇక జానకి బావల్ని కూర్చోబెట్టింది ఇంతకాలంగా మీరు అనుకున్న లక్ష్యాలు పూర్తయినాయి బావా పూర్తి చేసేసాను అన్నీ అయిపోయినాయి మీరు కోరుకున్నాయన్నీ మీరు అన్న ప్రకారం మూడు సైట్లు కొన్నాం ఒక్కొక్కళ్ళ పేరు మీద ఇప్పుడు టూ టూ సిఆర్ అమౌంట్ కూడా ఉంది అయితే అక్కది తీసేయకుండా నేను బొట్టిక్కి పెంచాలనుకుంటున్నాను ఈ పక్క ఖాళీ స్థలం ఉంది కాబట్టి అక్కడ బొట్టిక్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ట్యూషన్ పాయింట్ ఎటు మనం తీయాలనుకోలేదు కాబట్టి అది అలాగే కంటిన్యూ అయిపోద్ది దాని మీద మనకు వచ్చే ఆదాయం మొత్తం కూడా తీసుకెళ్లి మనం బ్యాంక్ అకౌంట్లో వేసి నెల వచ్చేపాటికి లెక్క చూసుకొని ఇక నుంచి ఎవరి షేర్ వాళ్ళు ఎవరి శాలరీలు వాళ్ళని తీసుకుందాం ఎవరి పిల్లల ఫీజులు వాళ్ళ మాత్రం ఉమ్మడి మీద నుంచి కట్టకుండా ఇహ నుంచి ఎవరికి వాళ్ళం కట్టుకుందాం రేపొద్దున మాట రాకుండా ఉంటుంది ఇక రఘుబావ నీది పావనక్కదే నుంచి నేను లెక్క చెప్తాను రవిబావ నీది సంజక్కదే లెక్క చెప్తాను రాము మనిద్దరిది కూడా లెక్క చెప్తానంటే ఏంటి మాటలన్నీ అన్నారు లేదు ఇప్పటి వరకు మీరప్ప చెప్పిన బాధ్యత నేను సక్రమంగానే నిర్వర్తించాను అనుకుంటున్నాను సరోజకే ఏమీ ఇవ్వకుండా పంపించామనే మాట వద్దు కాబట్టి సరోజ వాళ్ళ ఇంటికి మీరెవరూ వెళ్ళొద్దు నేను వెళతానని జానకి వెళ్ళింది . మొత్తానికి సరోజకు కూడా ఆ రోజున ఏమీ ఇవ్వలేదు అని నానా మాటలు అని వదిలిని నానా తిట్లు తిట్లు వచ్చినందుకు ఎముకలు పూగైపోయింది సరోజ దాంతో పది లక్షల రూపాయల బంగారం సరోజకి ఇచ్చి సరోజని కొట్టద్దు తిట్టద్దు అని చెప్పి నలుగురు ఆడపిల్లల పేరు మీద నాలుగు ఐదులు ఫిక్స్డ్ డిపాజిట్లు తనే వేసి ఆ తర్వాత ఇక సరోజని దయచేసి ఏమనొద్దని వాళ్ళ ఆయనకు కూడా ఒక బైకు గిఫ్ట్ ఇచ్చి కొట్టకండి అని చెప్పి మరీ వచ్చింది ఏదైనా అవసరం వస్తే పసుపు కుంకాలకైనా పుట్టింటి పంపించండి అప్పుడప్పుడు అన్నాక వదిన మాటలు అని తను ఎంత తప్పు చేశానో అని వదిన కాళ్ళ మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది సరోజ దాంతో ఇక ఆ రోజు నుంచి శ్రీకాంత్ వాళ్ళు సరోజని తనకుండా వంట పని వరకు సరోజను చూసుకోమని ఇక ఉన్నటువంటి నలుగురు కూతుళ్ళ పిల్లలు సరోజ పిల్లలు మొత్తాన్ని చూసుకోమని చెప్పి ఇంట్లో వరకు పని మనుషులు పెట్టింది శ్రీకాంత్ వాళ్ళమ్మ అలా వెళ్ళి జానకి సరోజ కాపురాన్ని కూడా బాగు చేసి వచ్చింది చిన్న కోడలికి ఇంటి పెత్తనం ఇచ్చింది ఆ ఇంటి పెద్ద డు రఘు అని మొత్తానికి ముందు చాలాసార్లు పావనికి సంజకి నోరు లేసిందే ఆ మాత్రం పెత్తనాలు మేం చేయలేమా అని నానా మాటలు తూట్లు పొడుస్తూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాలుగా జానకిని ఆ మాటలన్నీ పడుతూ కూడా ఈ కుటుంబం వీధి పాలవ్వకూడదని నలుగురిలో నవ్వులు పాలవ్వకూడదని మాతృత్వాన్ని కూడా పక్కన పెట్టుకొని పిల్లల్ని కనకుండా అన్ని సుఖాలని సంతోషాలని త్యాగం చేసి ఆ కుటుంబం కోసం మొత్తానికి తనే ఏకతాటి మీద నిలబడే అత్తగారు ఒకప్పుడు బ్రతికిన బ్రతుకేంటి వాళ్ళు ఇవాళ బతుకుతున్న బ్రతికేంటి ఎలా అయితే వాళ్ళని ఏ నిమిషం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమన్నప్పుడు బావలు భర్త ఎంత బాధపడ్డారో ఆడపడుచుల జీవితాలు ఎటు కాకుండా అయిపోకూడదని మొత్తానికి ఆ సంసారాన్ని బావ ఇంటి పెత్తనాన్ని అప్పచెప్పినందుకు దాని పెత్తనంగా కాకుండా బాధ్యతగా తీసుకుని దాని బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించింది జానకి తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నందుకు సరోజ తన జీవితంలో చాలా పెద్ద మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చిందే అక్క జీవితాన్ని గుణపాఠంగా తీసుకున్నందుకు శుభా హేమ బతుకులు గట్టున పడ్డాయి ఇక తోడుకోడలో చెప్పిన మాట విన్నందుకు రూపాయి రావటం చక్కగా రూపాయి కళ్ళకు కనపడుతూ ఉండేపాటికి పావనిలో ఇప్పుడు ఎక్కడా లేనటువంటి వర్క్ మీద ప్యాషన్ మొదలైపోయింది సంజకి జాబ్లో ప్రమోషన్లు వచ్చి సంజ కూడా రూపాయి రుచి చూస్తూ ఉండేపాటికి సంజయకు కూడా నేను నా కుటుంబం నా మొగుడు అనే ధ్యాస మళ్ళిందే ఒకళ్ళని ఒక తాటి మీదకి తీసుకురావటమే కష్టం అలాంటిది కుటుంబం మొత్తాన్ని ఒకే తాటి మీదకి నడిపించిన జానకి లాంటి అమ్మాయికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జియామ్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ